చిల్లర కోట్లు ఉన్న బడ్జెట్ 3000 కోట్లు కుంభకోణం నాలికా తాటి మట్ట అర్థం కావటం లేదు అనే వాళ్ళకి ఒకటండి పని చేసుకునే వాళ్ళకి పని చేయనియండి ఒక పక్క చెప్పారు ఇప్పుడు మహానందేడి గారు 51 ఎంక్వైరీ 61 ఎంక్వైరీ జరుగుతుంది చట్టం తన పని తన చేసుకుంటుంది ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో అది నిరూపిస్తది ఈ లోపు మమ్మల్ని పని చేయనికుండా ఆపితే వాళ్ళకి ఏమొస్తుందో అర్థం కావటం లేదు దయచేసి వాళ్ళకి ఒకటే చెప్తున్నాను ఇక్కడ అందరూ మీతి మిగిలిన కుటుంబ సభ్యులు కూడా వచ్చేదానికి సహకరించండి దానికి మా వంతు కృషి మేము చేస్తాము అటువంటి మీరు అడ్డొచ్చి మీరు ఏం సాధిస్తారో నాకు అర్థం కావటం లేదు దయచేసి ఇక్కడ రావదలుచుకున్న వాళ్ళందరూ ఏకదాటి మీద మా ఇల్లు మాకు కావాలి అనే నినాదంతో ఉంటే మేము వాళ్ళకి సహకరిస్తూ ఈ ఇల్లు త్వరలో పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాను నమస్తే థాంక్యూ ఆ టెన్షన్ ఏందంటే ఉన్నోళ్ళు బాగానే ఉన్నారు రానోళ్ళకే ప్రాబ్లం అయిపోయింది బాగా ఇప్పుడు ఇళ్ళలో వచ్చిన్నారు చాలామంది రాని వాళ్ళు మాత్రం చాలా టెన్షన్ పడుతున్నారు సార్ ఈ టెన్షన్కి ఒకటి వీళ్ళు ధర్నాలు ఇవి ఆ రోడ్ల మీద పోయి జెండాలు పట్టుకొని ఏమైనా మన పార్టీలా పార్టీలు కాదు కదా ఇప్పుడు నీ ఎంబడ వస్తుంటే ఎవరన్నా తీసుకొని వెళ్ళు ఒక 200 మంది తీసుకెళ్ళి ధర్నా చేయొద్దనట్లేదు దండ ఒక కమ్యూనిస్ట్ జెండాలు పట్టుకొని పోయాడు ధర్నా చేస్తాను కమ్యూనిస్ట్ పార్టీ అయిదేమన్నాడా చిత్రపురి కాదు కదా ఆ పెద్ద మనిషికి ఉండాలి కొందరు మీడియా మిత్రులు కూడా కొందరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు సార్ దయచేసి మీరు ఏది వాస్తవాలు తెలుసుకొని రాయండి చూపించండి మీకు విజ్ఞప్తి ప్లీజ్ ఇప్పటి నుంచి అయినా ఇప్పటివరకు జరిగిపోయింది జరిగిపోయింది ఎందుకంటే లాస్ట్ స్టేజ్కి వచ్చింది మా ప్రాజెక్ట్ 750 కోట్లు ఉంటుంది టోటల్ అప్రాక్సిమెంట్ 3000 కోట్లు ఎడికి వస్తాయి సార్ రాష్ట్రంలో కూడా కొంచెం ఆలోచన చేయండి సార్ ప్లీజ్ ఎంక్వైరీ చేయండి సొసైటీలను అడగండి చెప్తారు కదా దీని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతనో ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎంత ఉందో తెలుస్తుంది కదా ఇప్పుడు బయట పోయి 2 లక్షలు అమ్మొచ్చు గజము మామూలు గవర్నమెంట్ వాల్యూషన్ ఉంటుంది కదా సార్ మనం 40 రూపాయలు గజం పెట్టి కొనుక్కున్న ల్యాండ్ని ఇవాళ 3000 కోట్లు అయింది 4000 ఏడికి వస్తాయి ఈ కోట్లు పేపర్లో రాస్తున్నారు బయట ఇని ఇక మమ్మల్ని మా మీద సతాంశాలు ఉంటారు కదా సార్ ఎంత ప్రెషర్ పడుతుంటుంది దీని మీద ఈ పబ్లిసిటీతోని దయచేసి మీడియా మిత్రులు ఒకసారి గమనించి అట్లాంటి రాయకుండానే నా విజ్ఞప్తి ప్లీజ్ ఒకటి ఇంకా 2వ వచ్చేవరకల్లా చాలామంది చిన్న స్టేజ్లో వచ్చేసి దీన్ని పరిపాలిస్తున్నా అనుకుంటారు ఎవరు చిన్న స్టేజ్ తమ్మారెడ్డి భరతవేది గారు మేనేజర్గా వచ్చారు ఇండస్ట్రీకి సి కళ్యాణ్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చిండు కుమార వెంకటేష్ గారు జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చిండు రఘుపత్తుల నేను డ్రైవర్గా వచ్చినాను వల్ల నేను అనిల్ గారు జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చిండు ఇక అలహరి గారు డైరెక్టరు రామకృష్ణ గారు డైరెక్టరు మానందరెడ్డి గారు ఆర్టిస్టు అనిత గారు ఆర్టిస్టు దొరే గారు ప్రొడక్షన్ మేనేజర్ ప్రొడ్యూసరు అలా మన కాదంబరి కిరణ్ గారు ఆయన పెద్ద ఆర్టిస్టు మళ్ళీ డైరెక్టర్ కూడా లలిత గారు ప్రొడక్షన్ యూనియన్ మహిళా వర్కర్స్ యూనియన్ అంటే మేము చేయొద్దా మీరే చేయాలి ఎప్పుడు పెద్దోళ్ళే ఉండాలనా ఏంది మీ అహంకారం ఏంది అసలు కరెక్ట్ కాదు కదా అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళే ఏదో రకంగా ఎవరికొరికి ఎట్లా కలిసి వచ్చిందో కలిసి వచ్చింది పెద్దోళ్ళు అయినరు ఇలా ఇండస్ట్రీని వెళ్తున్నారు మాకు అవకాశం వచ్చింది ఇది 2 టైమ్స్ చేస్తున్నాను సార్ నేను లాస్ట్ టైం కుమార వెంకటేష్ ప్యానల్ అందరం చేసినాం దానిలో భేదాభిప్రాయాలు వచ్చినాయి ఎవరు కుంపటి వాళ్ళు పెట్టుకుని ప్యానల్ పెట్టుకున్నారు కుమార వెంకటేష్ ప్యానల్ నేను ఒక్కని గెలిచినాను అనిల్ గారి ప్యానల్లో 10 మంది గెలిచారు అయినా కానీ మేము వాళ్ళతో సహకరించిపోతున్నాం తప్పులు చేస్తే మేము కూడా నిలదీసి చెప్తాం కదా ఇప్పుడు పోయి చెప్తున్నాము రఘుడు అమ్ముడు పోయింది అంటారు ఇంకా మేము ఆస్తులు కూడా పట్టుకున్నాం మీకు వచ్చి ఆస్తులు నిజంగా చెప్తాను నేనైతే ఆస్తులు కూడా పట్టుకున్నా దయచేసి అందరికి చెప్పేది ఏంటంటే దీన్ని బతికించండి సొసైటీ ప్లీజ్ థ్యాంక్ యూ ఏదో విధంగా ప్రాజెక్టు ఆపేయాలనే ఉద్దేశాలు లేదంటే ప్రాజెక్టు ముందుకు వెళ్ళకుండా ఉండాలనే ఉద్దేశాలతో చాలా సతమతం అవుతున్నాం స్టిల్ ఇప్పుడు కూడా అదే విధంగానే సతమతం అవుతున్నాను యాక్చువల్గా ఎప్పుడో జరిగిన ప్రాబ్లమ్స్కి ఇప్పుడు మా మీదకు వస్తే ప్రయోజనం లేదు మీరు ఏం చెయ్యాలనుకున్న 10 సంవత్సరాల ముందు అది ఉండుంటే బాగుండేది ఈ ధర్నాలో ఇవన్నీ కూడా చేస్తుంటే బాగుండేది ఇప్పుడు అంతా అయిపోయింది ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చి ధర్నాలు చేసే ప్రయోజనం లేదు సో వాళ్ళు కూడా ఎవరు బయట వాళ్ళు కాదు మా మిత్రులు మా సోదరులే వాళ్ళు కూడా చేసేవాళ్ళు కూడా ఈ సభాముఖంగా వారికి తెలియజేయింది ఏంటంటే రండి కలిసికట్టుగా పనిచేద్దాం నిర్మాణానికి ముందుకెళ్దాం మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి దీని మూలంగా నేను కోరుకుంటున్నాను అండి ముందుగా ఈరోజు ఇక్కడ ఒక చిత్రపురి ప్రాంగణంలో అంటే ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టాలి కానీ ఈ ఎంఐజీలో పెట్టిన యొక్క ముఖ్య ఉద్దేశం డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ ఇది మీకు అందరికీ తెలుసు 1992లో అప్పుడు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి వర్యులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని ఒక పరిచయంతో ఆ రోజు ఈ కొండలు గుట్టలు అప్పుడు ఆ రోజు మన గవర్నమెంట్ ద్వారా మనం
ఫ్రీగా తీసుకోలేదు ఫస్ట్ పాయింట్ మనం ఆ రోజు ఉన్న మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ రోజు గజం 40 రూపాయల లెక్క ఆ రోజు నుంచి సుమారు ఈ 67 ఎకరాలు సాధించుకోవడానికి చాలా మంది కమిటీలు చాలా కష్టపడ్డారు సుమారు 2002 సంవత్సరం దాకా 67 ఎకరాలు కొనడం జరిగింది ఎందుకంటే ఆ రోజు ఉన్న పెద్దల కష్టం కూడా మీరు గ్రహించాలి కానీ ఈ రోజు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటదానికి ఏందంటే 2004 వరకు కూడా దీనికి మన 67 ఎకరాలు ఒకేసారి రిజిస్ట్రేషన్ కావడానికి కానీ పర్మిషన్స్ రావడానికి కానీ వాళ్ళు అంత కష్టపడితేనే అంత పెద్దలు అంత సీఎంలు వాళ్ళ డైరెక్ట్గా వెళ్ళే యాక్సెస్ ఉన్నా కానీ ఆ రోజు 2014 వరకు 14 సంవత్సరాలు ఓన్లీ పర్మిషన్ల కోసమే కష్టపడటం జరిగింది 2002లో తమ్మారెడ్డి భరద్వాజ గారు పి భాస్కర్రావు గారు ఆయన చనిపోయారు వీరు అప్పుడు ఒక ఐవీఆర్సీఎల్ అనే ఒక సంస్థను తీసుకొచ్చి ఆ రోజు ఇక్కడికి ఆ సంస్థ కూడా రాలే ఒక ఆన్లైన్ టెండర్ల ద్వారా మొత్తం కూడా బహిరంగ టెండర్ల ద్వారా వేస్తే ఈ గుట్టలు కొండలు ఎవరు కొడతారు ఎవరు అసలు కాంట్రాక్ట్ ఇచ్చినా కానీ తీసుకోరు అది కాక ఈ సినిమా వాళ్ళు డబ్బులు కట్టరు ఆ డబ్బు కట్టకపోతే కాంట్రాక్ట్స్ వాల్యూ మా కాంట్రాక్ట్ యొక్క విలువలు పోతాయనే ఉద్దేశంతో ఆ రోజు కూడా చాలామంది కంపెనీలు రాలేదు తర్వాత మళ్ళా టెండర్లు వేస్తే ఒక ఎన్సీసీ కంపెనీలు అట్లా చాలా కంపెనీలు వచ్చాయి దాంట్లో ఐవీఆర్సీఎల్ ఈ బిడ్డు దక్కించుకుంది కానీ ఆ రోజు నుంచి ఐవీఆర్సీఎల్ 2018 దాకా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంది ఆ రోజు మనం ఇచ్చింది అగ్రిమెంట్ ఇచ్చింది 2004లో ఒక 4 సంవత్సరాలకు మాత్రమే అంటే 2004లో అగ్రిమెంట్ చేస్తే 2008లో ప్రాజెక్ట్ అయిపోవాలి ఎందుకు డిలే అయిందని కూడా మీరు కూడా ఆలోచన చేయాలి ఒకసారి ఇప్పుడు ఈ రోజు నేను అధ్యక్షునిగా ఉన్నాను కాబట్టి గత అధ్యక్షులు చేశారు అట్లని కాదు ప్రతిదాన్ని కూడా మనం ఒక పునరావృతం చేసుకోవాల్సిన యొక్క సమయం ఉంది ఇప్పుడు ఎందుకంటే 2004లో ఆ రోజు ఒక బ్యాంకు ఇక్కడ డబ్బు కూడా లేకపోతే దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ అని చెప్పేసి ఆ రోజు ఒక ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా 20 కోట్ల రూపాయలు తీసుకొని ఆ రోజు ఈ యొక్క సొసైటీని కాపాడుకోవడం జరిగింది ఆ తర్వాత ఇక ఆ ప్రాజెక్ట్కి మనం ఇచ్చే డబ్బులు కానీ లేట్ కావటం వల్ల కానీ ఐవీఆర్సీఎల్ కానీ అట్లా అట్లా ఒక్కొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటా 2014లో ఎల్ఐజీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం ఒక 2000 కుటుంబాలు అక్కడ గృహప్రవేశం చేయడం కూడా జరిగింది ఆ రోజు మీ అందరికి కూడా తెలుసు తర్వాత 2016లో హెచ్ఐజీ 720 ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది అది కూడా తెలుసు ఇక 2016 నుంచి 2018 దాకా ఐవీఆర్సీఎల్ మీ అందరికీ తెలుసు ఎంత పెద్ద కంపెనీయో ఎన్ని వేల కోట్ల కంపెనీయో ఎన్ని లక్షల కోట్ల కంపెనీయో ఒకేసారి దివాలా తీసింది మనం ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టులో అయినా సరే త్వరగా పనిచేయడానికి మనం అడ్వాన్సుల రూపంలో ఇస్తామే కానీ ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్యూజ్ చేయాలని ఎవరు ఇవ్వలేదు అంత పెద్ద కంపెనీ పనిచేస్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఒక అడ్వాన్సుల రూపంలో ఇచ్చుకుంటా మెటీరియల్ అడ్వాన్స్ రూపంలో ఇచ్చుకుంటా పని సాగిస్తూ వచ్చాం కానీ ఆ రోజు నుంచి కూడా ఎప్పుడైతే ఐవీఆర్సీఎల్ ఒక స్ట్రగుల్లో ఏర్పడ్డో చిత్రపూర్ కాలనీకి కష్టాలు ఏర్పడ్డాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర సుమారు 100 కోట్ల రూపాయల అడ్వాన్సుల రూపంలో ఉండటం జరిగింది అది అందరికీ తెలిసిందే దాంట్లో ప్రతి జనల బాడీలో మేము చెప్పడం జరిగింది ప్రతి ఒక్క పబ్లిక్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవడం జరిగింది అందరికీ కూడా చెప్పడం జరిగింది సరే తర్వాత ఇక వీళ్ళు చేయట్లేదన్న ఉద్దేశంతో 2018లో మళ్ళీ ఐవీఆర్సీఎల్ని టెర్మినేట్ చేసి సబ్ కాంట్రాక్టర్లుగా ఇక్కడ వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఇచ్చిన దగ్గర నుంచి కూడా పని ఎందుకంటే ఇక్కడ ఇది బయట బిల్డర్స్ కాదండి ప్రైవేట్ మీరు ఒకటే గమనించాలి ఇక్కడ ఇది ఓన్లీ కాస్ట్ టు కాస్ట్ ఇచ్చే యొక్క సొసైటీ మాత్రమే కానీ అయినా కానీ మన సినిమా వాళ్ళ దగ్గర షూటింగ్ ఉంటేనే డబ్బు ఉంటుంది కాబట్టి ఆ డబ్బు ఉంటేనే మన కాంట్రాక్ట్కి ఇవ్వాలి కాబట్టి దాంతో యొక్క లేట్ అయిందే తప్ప డబ్బు ఉండి ప్రాజెక్ట్ లేట్ అయింది ఇక్కడ కాదు ఇక్కడ ఎందుకంటే దీని మీద మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సుమారు మేము ఇక్కడ ఎస్బీఐ బ్యాంకు నుంచి 150 కోట్ల రూపాయలు మేము వడ్డీలు తెచ్చుకొచ్చాం 150 కోట్ల రూపాయలకి ఆ 150 కోట్లు తీర్చడానికి 55 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ రూపంలో కట్టాం బ్యాంక్ ఇంట్రెస్ట్ అంటే ఆలోచించేయండి ఇది ఎందుకు అంటున్నానంటే ప్రాజెక్ట్ కాస్ట్ 740 కోట్లు ప్రాజెక్ట్ కాస్ట్ అండి ఈ రోజుకి స్టిల్ నౌ దాంట్లో కాంట్రాక్టర్ వాల్యూ ఒక 600 కోట్లు ఉన్నా పెరిగిన రేట్ల ప్రకారం ఈ రోజు వరకు కాంట్రాక్టర్ అగ్రిమెంట్ల ప్రకారం పెరిగిన రేట్లు 600 కోట్లు ఉన్నా మన ఇంట్రెస్ట్ 55 కోట్లు కానీ గవర్నమెంట్ అఫీషియల్ ఫీజులు హెచ్ఎండిఏ కానీ ఏదైనా సరే ఎలక్ట్రికల్ కానీ ఏదైనా అఫీషియల్ ఫీజులన్నీ మనమే కట్టాలి కాబట్టి అదొక 50 కోట్ల రూపాయల అఫీషియల్ ఫీజులు కట్టడం జరిగింది ఎందుకంటున్నారంటే ప్రాజెక్ట్ కాస్టే 740 కోట్లు అయితే 500 కోట్లే కాంట్రాక్టర్కి ఇచ్చారు 200 కోట్లు ఏమైనాయి అని ప్రశ్నిస్తారు ఒకరు అసలు ప్రతిసారి జనరల్ బాడీకి వస్తారు జనరల్ బాడీలో ఆడిట్ రిపోర్ట్ ఇస్తారు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే జనరల్ బాడీలో అబ్జెక్షన్ చేసి ఆ కమిటీని నిందించవచ్చు అంతేకాని ఇక్కడ గాంధీ భవన్ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర పెట్టుకోవాల్సిన యొక్క అవసరం లేదు మనకి ఇది ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా నేను ప్రతి పాయింట్కి కూడా మీ దగ్గర
నేను చెప్పాల్సింది నేను చెప్పాక మీ దగ్గర ఏమైనా ప్రతి ఒక్క పాయింట్ ఉన్నా గాని నేను వివరించడానికే వచ్చాను ఈ రోజు ఎన్ని విమర్శలు ప్రతివిమర్శలు చేయడానికి కాదు ఇక్కడ మనకేందంటే మన సభ్యులు కష్టం ఏంటి మనం ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది అందరికీ కూడా తెలియాలి అలా తెలియజేయడానికి ఇక్కడ చిత్రపూర్ కాలనీలో ఒక సిస్టమ్ ఉందండి ఎవరీ 6 మంత్స్ కి ఒక జనల బాడీ పెట్టుకోవాలి అని ఆ జనల బాడీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ సమస్య ఉన్నా ఒకవేళ కమిటీ తప్పు చేసినా తెలియక తప్పు చేసినా తెలిసి తప్పు చేసినా ఆ తప్పును ఆ జనల బాడీలో చెప్పి అక్కడ రాటిఫికేషన్ చేసుకోవంటే చేసుకోవాలి లేదంటే తప్పు అంటే దాన్ని అక్కడతో ఆపేయాలి దానికోసం పెట్టేదే జనల బాడీ ఎక్కడైనా సరే మీరు చూడండి లాస్ట్ టైం కూడా చెప్పాను ఎక్కడైనా ఏ సొసైటీస్ లో అయినా ఏ కమ్యూనిటీస్ లో అయినా జనల బాడీ పెట్టని కమిటీలు ఉంటాయి ఎందుకంటే పెడితే వాళ్ళ ఇష్ట ప్రశ్నలకు మనం ఏం సమాధానం చెప్తాం దాని నుంచి తప్పించుకొని పోదాం తర్వాత పెడదాంలే ఆ రోజు ప్రెసిడెంట్ లేరు అధ్యక్షులు లేరు సెక్రటరీ లేడని చెప్పేసి ఒక కుంటి సాగులు చెప్తారు కానీ ఇక్కడ ఈ కమిటీ మేము డిసెంబర్ 20 గెలిచిన తర్వాత ప్రతి జనల బాడీ పెట్టడానికి ప్రిపేర్ అయ్యాం ఇంత కష్టకాలంలో ఉన్నా ఇంత డోల్ డ్రంలో ఉన్నా కానీ సొసైటీ మేము ధైర్యంగా పబ్లిక్కి చెప్దాము ఉన్న మాట ఉన్నదన్నట్టుగా వెళ్దాము మనకేం అక్కర్లేదు ఇప్పుడు అని కానీ ఈరోజు అసలు ఎందుకో తెలియదు చిన్న పాయింట్కి కోర్టుకి వెళ్తారు హైకోర్టు వారికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు సరే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే సబ్మిషన్ వల్ల వాళ్ళు స్టేలు ఇస్తారు అట్లాగే 2021 మార్చిలో జనల బాడీ జరగకుండా స్టే ఇచ్చారు తర్వాత 2021 సెప్టెంబర్లో జనల బాడీ పెట్టడం జరిగింది 51 ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు అన్ని వివరాలు క్లియర్గా చెప్పాం దాంట్లోనే క్లియర్గా చెప్పాం ఈ 51 ఎంక్వైరీ అనేది ఎందుకు పడ్డది ఎలా పడ్డది ఎవరి కోసం పడ్డది దాని యొక్క విధి విధానాలు ఏమిటి అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది 51 ఎంక్వైరీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ రోజు ఈ యొక్క సభ్యులు కంప్లైంట్లు పెట్టడం వల్ల 51 ఎంక్వైరీ సొసైటీలో 51 ఎంక్వైరీ అంటే ఒక సిబిఐ ఎంక్వైరీ లాంటిది ఆ ఎంక్వైరీ 25 సంవత్సరాల తర్వాత పడ్డది అప్పుడు క్లియర్గా వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ సెట్ చేసి అన్ని డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా వాళ్ళు చెక్ చేసి ఒక కమిటీ వేశారు అనిత అని ఒక రిజిస్ట్రార్ని వేశారు ఆమె ఆఫీసులో కూర్చొని ప్రతి ఒక్క అంశాన్ని చర్చించి అంశాన్ని చూసి వీళ్ళంతా కూడా అడ్వాన్సుల రూపంలో ఇచ్చారని చెప్పిందే కానీ మిస్అప్రాపరేషన్ కాదు ఎవరింటికి రాలేదు ఎవరి జేబుకి రాలేదు కన్స్ట్రక్షన్ చేయడానికి అడ్వాన్సుల రూపంలో కాంట్రాక్టులకు ఇచ్చారని చెప్పి ఒక నివేదిక సబ్మిట్ చేయడం జరిగింది దానికి నివేదిక అందరం కట్టుబడి ఉన్నాం 51 ఎంక్వైరీ అయిపోయాక 60 ఎంక్వైరీకి ఇచ్చారు 111 కోట్లు ఇది అడ్వాన్సుల రూపంలో కాంట్రాక్టుల దగ్గర ఉన్నాయి దాన్ని వసూలు చేయాలి అని మేము దానికి కూడా కట్టుబడి ఉన్నాం ఈ కమిటీ ఎందుకంటే మీరు ఇందాకే అన్నారు మా మిత్రులు కూడా చెప్పారు చిన్నవాళ్ళు అని అంటే ఒకదానికి ఒక లింక్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను మీరు తప్పుగా అనుకోబాకండి చిన్నవాళ్ళు అంటే ఎవరు అర్థం కాలేదు నేను ఇదే సొసైటీలో ఒక జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చాను సినిమా ఇండస్ట్రీ నుంచి తర్వాత ఇదే సొసైటీలో 2002 ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను ఎంప్లాయీగా జాయిన్ అయ్యి అఫీషియల్గానే ఎంప్లాయీగా చేస్తూ మరలా అఫీషియల్గానే 2013 నేను రిజైన్ చేసి 2015 ఒక 1 ఇయర్ పాటు ఖాళీగా ఉండి 2015 ఇదే కమిటీ మెంబర్గా అయ్యాను ఇక్కడ ఇదే సొసైటీలో నేను కానీ మహాంత్రెడ్డి గారు కానీ దానికి కూడా ఒక మిత్రులు ప్రశ్నించారు ఎందుకంటే కొన్ని ప్రశ్నలు మీకు కూడా వచ్చాయి ఆ ఒక ప్రశ్నకు కూడా సమాధానంగా ఇది కూడా ఎందుకంటే ఎవరైనా జాబ్ చేసేవాడు జాబే చేయాలని ఎక్కడా లేదు నా ఎదుగుదల ఓర్వలేక మాట్లాడతారని నేను మాట్లాడతా ఇప్పుడు నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్గా ఉన్నాను తర్వాత ఇక్కడ ఇదే చిత్రపూర్లో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను ఇదే చిత్రపూర్కి కమిటీ మెంబర్గా అయ్యాను అఫీషియల్గా నేను ఒకవేళ అన్అఫీషియల్గా అయితే 2015 ఎలక్షన్స్లో అసలు నన్ను పోటీయే చేయనిచ్చేవాళ్ళు కాదు మరి అది కూడా ఎందుకు తెలియట్లేదు అర్థం కావట్లేదు మాట అనే ముందు ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ ఒక ఎలక్షన్ పెడతారు అట్లాగే 2015 కమిటీ మెంబర్ అయ్యాను 2021 మేము ఒక అందరం కలిసి ప్యానల్ వేసాము రఘు గారు కూడా సపరేట్ ఏం కాదు గతంలో మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళమే అంత 11 మంది ఒకటే ప్యానల్ అనుకుంటాను నేనైతే అలాగే ఇంకొకటి 3000 కోట్లు అన్నారు అసలు భూమి ఇక్కడ ఎవరైనా సరే గుర్తుంచుకోండి ఒక అపార్ట్మెంట్ మేము రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ల్యాండ్ కూడా మీకే రిజిస్ట్రేషన్ చేస్తాం మీకు ఒక అన్డివైడెడ్ షేర్ ఉంటుంది ప్రతి డాక్యుమెంట్లో కూడా 67 ఎకరాల డాక్యుమెంట్ ప్రతి ఒక్కరికి ఒక భాగస్వామ్యం ఉంటుంది ఎవరికి ఎవరు సొంతది కాదు ఎవరు అవినీతి చేయడానికి లేదు 3000 కోట్ల అవినీతి ఏంటంటే అంటే వాళ్ళు అంటారు ల్యాండ్ వాల్యూ 3000 కోట్లు ఉంది ఎకరం 50 కోట్లు ఉంది 67 ఎకరాలు ఇంటూ 50 3000 కోట్లు ఉంది అంటారు 3000 కోట్లు ఎక్కడికి పోయింది మీ దగ్గరే ఉంది కదా ఆల్రెడీ 3000 మంది ఇక్కడ స్టేయింగ్ ఉంటున్నారంటే ఆల్రెడీ వాళ్ళ డివైడెడ్ షేర్ వాళ్ళకి వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎంఐజీలో ఉంటున్నారంటే వీళ్ళ డాక్యుమెంట్లో వాళ్ళ డివైడెడ్ షేర్ వాళ్ళకే ఉంటుంది అంతేకాని మేము 67 ఎకరాలు అమ్మలేదు కదా ఎక్కడ 3000 కోట్లు అవినీతి ఎక్కడది ఒక్కసారి ప్రశ్న చేయండి ఒక నలుగురు మిత్రుల్ని పిలిచి నేను మైకి పెట్టి చెప్పిందంతా కూడా అబద్ధమా నిజమా అనేది కూడా మీరు ప్రాక్టికల్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఒక 4213 కుటుంబాలు ఇప్పుడు నివాసం ఉంటున్నారండి ఇక్కడ 4213 కుటుంబాలు అంటే సుమారు 10000 మంది ఇక్కడ ప్రత్యక్షంగా నివాసం ఉంటున్నట్టు వీళ్ళ ఫ్యామిలీస్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఆలోచించండి వీళ్ళ పిల్లల మీద ఎంత భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుందో ఆలోచించేయండి ఎక్కడ చూసినా చూడండి ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళండి ఏ పబ్లిక్లో చిత్రపురి అంటే
హైదరాబాద్ లో ఒక కాలనీ మాత్రమే కానీ కాలనీ చిత్రపూర్ అంటే చాలా ఒక బ్రాండెడ్ లాగా అవినీతికి కుంభకోణం లాగా ఏదో ఇక్కడ ఏదో ఒక నిధులు ఉన్నట్టుగా బయట మాట్లాడుతుంటే బయటికి వెళ్లి ఒక ఫ్యామిలీ సభ్యుడిగా బయటికి వెళ్లి మాట్లాడాలన్నా గానీ ఒక అవమానంగా ఉంది చిత్రపూర్లో నివాసం ఉంటున్నాం అన్నా గానీ ఒక అవమానంగా ఫీల్ అవుతున్నారని చెప్పి సభ్యులందరూ చెప్తుంటే మాకెంత బాధేస్తుంది కమిటీ కావండి అసలు మెయిన్ ముఖ్యంగా ఈరోజు పెట్టడానికి కారణం కూడా అదే ఎవరైనా ఫారెన్ బాగున్న స్టడీస్ బాగున్న ఎక్కడ ఉన్నారు చిత్రపూర్ ఏంటి ఆ చిత్రపూర్ అంతా దొంగలదంట కదా మీరు దొంగతనంగా తీసుకున్నారంట ఇల్లు అసలు అట్లా మాట్లాడుతుంటే కుటుంబ సభ్యులు ఇక్కడ ఫ్యామిలీ సభ్యులు ఎంత ఆవేదన చెందిన ఆలోచన చేయండి మేము ఒకటే చెప్పేది అవినీతి జరిగితే కోర్టులు ఉన్నాయి కోర్టులకు వెళ్ళారు సుమారు ఈ రోజుకి మేము 2020 లో డిసెంబర్ లో మేము ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ రోజుకి సుమారు 25 కేసులు ఎదుర్కొన్నాం ఒక పక్క 51 ఎంక్వైరీ ఎదుర్కొంటున్నాం దేనికి కాదు 21 కేసులు వేసినా ఎక్కడ కూడా వాళ్ళకి ఒక్క ఆన్సర్ కూడా రాలేదు ఏమన్నా అంటే జనలబడి మాత్రం ఆపుతారు నేను అనేది ఒక్కటే స్ట్రైట్ క్వశ్చన్ ఏ ప్రశ్నకైనా జనలబడిలో సమాధానం చెప్తారు తప్ప ఇండివిజువల్గా వస్తే సమాధానాలు చెప్పరు జనలబడి అనేది అదే నా తప్పున్నా మా కమిటీ తప్పు చేసిందని అక్కడ చెప్పినా దాన్ని సరిచేసుకోవడానికి కానీ తప్పును సరిదిద్దుకొని ముందుకెళ్తేనే ఏ పరిపాలన సాగిద్ది కానీ వేరే ఉద్దేశాలు ఉండవు అలాగే ఒక్కసారి ఆ ప్రశ్నకు సమాధానంగా నేను చెప్పినది అలాగే ప్రతి ఒక్క సభ్యులకి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అసలు ఇది ప్రాజెక్ట్ ఎందుకు లేట్ అయింది అన్నదానికి కూడా అది కూడా మీకు చెప్పడం జరిగింది ఐవీఆర్సీలు వెళ్ళిపోయాక కాంట్రాక్ట్లను తీసుకురావడం కంప్లీట్ చేసుకోవటం ఈరోజు ఒకే ఒక్క సమాధానంగా అసలు పబ్లిక్ దగ్గర నుంచి మన ప్రాజెక్టుకి రావాల్సిన మనీ ఒక 20 కోట్ల రూపాయలు ఉంటే సుమారు నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయవలసింది ఇంకా 80 కోట్ల రూపాయల పని ఉంది అంటే ఆలోచించేయండి ఎట్లా చేయాలి ఎవరైనా ఈ సీట్లో నేను కాబట్టి మీరున్నా కానీ ఎలా చేస్తారో మీరు నాకు సలహా చెప్పండి సలహా మాత్రం చెప్పరు నేను ఇప్పటికి కూడా మీడియా తరఫున ఈరోజు కూడా చెప్పిన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటే ఈ కమిటీ ఇక్కడే కూర్చోవాలి మేమే ఉండాలని కాదు మేము న్యాయబద్ధంగా ప్రజలు ఓట్లేస్తే ఇక్కడ సభ్యులు ఓట్లేసి నమ్మకంతో ఓట్లేస్తే మేము ఇక్కడ గెలిచిన సభ్యులం మాత్రమే మేము అక్రమంగా రాలేదు మేము బెదిరించి రాలేదు ఇంకోటి రాలేదు కానీ నేను ఒకటే చెప్తున్నా ఈ యొక్క ఎంఐజీ 1176 కానీ డూప్లెక్స్ 180 మంది కుటుంబాలు కానీ రోవర్స్ 225 కుటుంబాలకు కానీ మేము వస్తే 3 నెలలు లేదు 6 నెలల్లో కంప్లీట్ చేస్తామని భరోసా యొక్క మీడియా పరంగా అందరికీ సభ్యులందరికీ కలగజేయమని చెప్పండి అలాగే ఏదైతే మమ్మల్ని నమ్మి ఇక్కడ ఒక ఫైనాన్స్ ఇచ్చిన వారికి ఆ ఫైనాన్స్ తిరిగిస్తామని ఒక గ్యారంటీ ఇవ్వమనండి మేము ఇప్పటికిప్పుడు ఈ మీడియా పరంగా ఎక్కడైనా సరే ఇక్కడికిక్కడే కూడా మేము తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఒకటే మాట అంతే ఇంకా వేరే వద్దు ఒక పదవి కోసం కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా రండి ఆ పదవి నేను డైరెక్ట్ ప్రెసిడెంట్ పోస్టే ఇస్తాను నేను మా కమిటీ వాళ్ళందరూ కూడా ఇస్తారు స్వయంగా ఇస్తారు డైరెక్ట్గా ఇక్కడ ఎవరు అసలు భయపడడానికి ఈ పదవులు ఆశించాల్సిన అవసరం లేదు ఈ కష్టం ఈ కమిటీ పడే కష్టం ఇక్కడ ఒక 1 ఇయర్ నుంచి చూస్తున్నాం మార్నింగ్ 9కి వస్తే ఒక స్కూల్ పిల్లలలాగా మార్నింగ్ 9కి వస్తే ఈవినింగ్ 7 వరకు ఇక్కడే ఉంటారు ఇక్కడే పనిచేస్తారు వీళ్ళకి శాలరీస్ ఉండవు ఏమీ ఉండవు మేము తాగే టీ కూడా సొసైటీ డబ్బు ఉండదు ఇప్పుడు ఎందుకంటే మీకు ఓపెన్గా చెప్పాను నేను మేము వచ్చాక ఈ 1 ఇయర్లో ప్రతి రికార్డు ఓపెనే మేము ఎంత ఖర్చు పెడుతుందో చూసుకోండి ఇక్కడే ఉంటున్నాం ఈ ఎంఐజీలోనే ఆఫీస్ ఉంది ఇక్కడ నుంచే డబ్బు ఖర్చు పెడుతున్నాం ఇక్కడ నుంచే చేస్తున్నాం అంత ట్రాన్స్పరెన్సీగా ఉంటున్నాం అయినా సరే ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు అన్ని డబ్బు ఉంటే ప్రాజెక్ట్ ఎప్పుడో అయిపోవాలి కానీ డబ్బు లేకనే ఈరోజు దాకా నెట్టుకొచ్చారు నేను దాంతోపాటు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను ఈరోజు ఈ చిత్రపూరి అంటే ఎంత చిన్న సూపు అంటానికి ఒక కారణం ఏంటంటే మెయిన్ ముఖ్యంగా చిత్రపూరి లేఅవుట్ కానీ మూవీ టవర్స్ అని ఒకటి ఉంది మీకు తెలిసి ఐడియా ఉంది మీకు మూవీ టవర్స్లో ఫ్లాట్లు ఉంది 356 ఫ్లాట్లు మాత్రమే ఇక్కడ ఉంది 4213 ఫ్లాట్లు 67 ఎకరాల లేఅవుట్ ఈ రెండింటికి ఒకటే రోజు హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చింది ఓకే 10 రోజులు అటు ఇటు 1 నెలలో పర్మిషన్ వచ్చింది 356 ఫ్లాట్లు కట్టడానికి వాళ్ళకి ఈరోజు దాకా పట్టింది ఒక్కసారి కానీ నా నేననే ప్రశ్న ఏంటంటే ఈరోజు మూవీ టవర్స్ జరిగే కుంభకోణం బయటపడకుండా ఉండటానికి చిత్రపూర్ కుంభకోణం అనే పేరుతో కొందరిని క్రియేట్ చేసి చిత్రపూర్ యొక్క పేరుని ఈ చిత్రపూర్ అంటే కార్మికులు వాళ్ళు ఏం చేయలేరు అంటున్నారు నేను నిజం చెప్తున్నా మీరు నిజంగా నేను గవర్నమెంట్గా కోరేదే సేమ్ కంటిన్యూటీ ఒకటే రోజు వచ్చింది 356 ఫ్లాట్లు కట్టడానికి ఈ రోజు దాకా వాళ్ళకి ఎందుకు పట్టింది అడగండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఫ్లాట్లు అమ్ముకుంటారు వాళ్ళకి రైట్స్ ఉంటాయి ఈరోజు కూడా ప్రొడ్యూసర్స్ ఉన్నారు అక్కడ ప్రొడ్యూసర్స్ కూడా చిన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు మరి వాళ్ళు ఎంతవరకు న్యాయం చేశారు అడగండి వాళ్ళని కూడా ఎంతసేపటికి ఏదంటే ఇది చిన్న కార్మికులు కదా వీళ్ళ మీద బురద చల్దాం వీళ్ళని క్రియేట్ చేద్దాం వీళ్ళని ఎక్స్పోజ్ చేద్దాం మనం చేసుకుందామని చేసుకుంటున్నారు నేను అడిగేది ఒకటే నాకు ఒక బ్లాక్ అంతా వాళ్ళది వాళ్ళ మూవీ టవర్స్ కానీ వాళ్ళ దగ్గర ఏ పర్మిషన్లు ఉన్నాయని ఏం చేస్తున్నారు మీరు కూడా అడగండి ఇష్టం వచ్చినట్టుగా బయలాలు మార్చుకొని ఇష్టం వచ్చినట్టుగా 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వాళ్ళే అఫీషియల్గా అమ్ముతారు దాన్ని అడగరు ఎవరు దాంట్లో ఒక్కొక్క ప్రొడ్యూసర్కి 10 ఫ్లాట్లు నేను నిరూపిస్తా
ఒకే ఫ్లోర్ లో నాలుగు ఫ్లాట్లు ఉంటాయి ఒక ఫ్యామిలీకి. ఎక్కడైనా సరే సొసైటీస్ లో ఒక ఫ్యామిలీ భార్య భర్తలకు గాని ఎవరికైనా ఫ్యామిలీ ఉండకూడదు. వాళ్ళ దానికి పెద్ద నాయకులే అందరూ, మీ అందరికీ తెలుసు, నేను పేర్లు చెప్పను ఎవరి. కానీ ఒక ప్రశ్నించే ముందు, ఒక మాట్లాడే ముందు, ఒక మాట్లాడటానికి ఒక విలువ ఉండాలి దేనికైనా సరే. మీరెందుకు కంప్లీట్ చేయలేదు చెప్పి నేను అడుగుతున్నా. కానీ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తారు, చిత్రపూర్ చేయలేదు, మేముంటాం, మేము వచ్చి చేస్తామని. మీరు మీరు చక్క పెట్టుకోలేరు కానీ మాకు వచ్చి చక్క పెడతారు. ఇక్కడ చిన్నోళ్ళు పరిపాలన చేయకూడదు, మేము వస్తే ఈజీగా పరిపాలన చేస్తాం. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను కాంట్రవర్సీ కాదు, ఇప్పటికైనా సరే అదే పెద్దవాళ్ళు వచ్చి నేను కంప్లీట్ చేస్తాను అంటే, మేము ఇప్పుడు స్వయంగా ఉన్నాం, 11 మంది ఇక్కడే ఉన్నారు, నా మాటకు అదే వాల్యూ ఇస్తారు. 11 రాజీనామా లెటర్లు మేము ఇస్తాం. రేపు రండి, పెద్దలందరూ పిలవండి. తీసుకున్న అప్పు కానీ, ఈరోజు వీళ్ళకి ఎంబీజీ సభ్యులు పడే బాధను కానీ మేము తీరుస్తాం. నేను తెస్తా డబ్బు, ఒక 50 కోట్లు సొసైటీకి పెడతాను చెప్పి ధైర్యంగా రమ్మనండి. మేము ఇప్పుడు పదవి త్యాగం చేయడానికి సిద్ధం. ఇంకెంతకన్నా త్యాగం చేసేవాడు ఎవరు ఉంటారు నేను భావిస్తాను. 11 మంది ఒక్కళ్ళు కాదు, మళ్ళా మీకు నచ్చినట్టు చేసుకోండి వచ్చి. ఇంకా ఉద్యమాలు చేస్తారు కొందరు, ఉద్యమాలు చేసేవాళ్ళు ఎవరు ఏంటి కూడా మీరు కూడా గ్రహించాలి. మీరు ఒక్క చూడండి, మీ దగ్గర ఫ్రేమ్స్ ఉండి అన్నీ, ఒక గాంధీ భవన్ దగ్గర కానీ, కోఆపరేటివ్ సొసైటీ దగ్గర కానీ, ఇందిరా పార్క్ దగ్గర కానీ ధర్నా చేసిన ఫోటోలు ఒక్కసారి వెయిట్ చేయండి ప్లీజ్. మిత్రులారా, కూర్చున్న ఇద్దరు ముగ్గురు ఉంటారు ముందు, మిగతా వెనకంతా ఒక్కళ్ళు ఉండరు. మీరు ఇక్కడ చూడండి, మీ కెమెరాలు అనుకున్నారు 100 మంది, వాళ్ళు ఎవరైనా సరే మేము ఒక 10 రూపాయలు డబ్బు తెచ్చామంటే మేము దేనికైనా సిద్ధం. వీళ్ళంతా ఆవేదంతో వచ్చిన వాళ్ళు. అక్కడంతా మీరు చూడండి, మైకుల్లో కూడా మీరు పెట్టుకున్నప్పుడు పక్కన నుండి డైలాగులు చెప్తారు, అదే డైలాగ్ ప్రజెంటేషన్ చేస్తారు. ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ని ముందు పెడతారు బూతుల పురాణానికి. నేను పెట్టాలంటే, అలా ప్రెస్ మీట్లు పెట్టాలంటే నేను వారానికి రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టగలను. కానీ అట్లా వద్దు మనకి. నేను అనేది ఒకటే, ఒక 6 నెలలు అయితే ఇక్కడ ఎంఐజీ గృహ ప్రవేశాలు అన్నీ అయిపోతాయి. నేను ఇక్కడ పెట్టిన ఉద్దేశం కూడా, మీరు కెమెరాలు కూడా ఇక్కడ పడే కష్టం ఏంటి, బిల్డింగ్లు ఎలా ఉన్నాయి, ఎప్పుడు కంప్లీట్ కాగలవు, ఇంత ఫినిషింగ్ స్టేజ్లో ఎందుకు ఆగిపోతుంది ప్రాజెక్టు అనేది మీకు తెలియాలని ఉద్దేశం ఇక్కడ పెట్టాను. లేకపోతే ఆ ఫిలింనర్ ఆ కల్చరల్ క్లబ్లో అక్కడ పెట్టవచ్చు. మీకు కూడా తెలియాలి, ప్రాక్టికల్ తెలియాలి. మీరు అక్కడెక్కడో ఇందిరా పార్క్ దగ్గర మైకి పెడితే మీకు అర్థం కావట్లా. ఇక్కడ ప్రాంగణం, నేను అదే ఏదన్నా సరే కూర్చొని మాట్లాడవచ్చు, పెద్దలు పిలిస్తే పెద్దల సమక్షంలో మాట్లాడవచ్చు, పెద్దల సమక్షంలో కూడా అన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే ఒక మిత్రుడు వేసిన ప్రశ్నలకి నేను ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాను అనుకుంటాను. అలాగే కేసులు వేశారు, అసలు మాకు జనలబాడి నిర్వహించే అర్హత లేదని, ఈ ప్రెస్ మీట్ పెట్టే అర్హత లేదని ఒక సభ్యుడు ప్రశ్న వేశాడు. ఒకటే అండి, 51 ఎంక్వైరీ జరిగిందన్నమాట వాస్తవం. 51 ఎంక్వైరీలో 16 మంది కమిటీ సభ్యుల్లో మేము 5 కూడా ఉన్నమాట వాస్తవం. కానీ ఎక్కడా కూడా వీళ్ళు దొంగలను నిర్ధారణ చేయాల. అడ్వాన్స్లు ఇచ్చారు ఈ కమిటీ, దీని మీద నిర్ధారణ చేయండి అని ఇంకో కమిటీ వేశారు 60 ఎంక్వైరీకి. అది రూల్స్ ప్రకారం నడుస్తుంది. అంతేగాని మేము దోషులుగా మమ్మల్ని ఎక్కడ కూడా ప్రకటించలేదు, దోషులుగా ఎక్కడ నిర్ధారణ చేయలేదు. కానీ వీళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క పదవిలో కూడా 16 మంది దోషులు, 16 మంది ఉరిశిక్ష వేయాలి, 16 మంది రాజీనామా చేయాలి, ఈ 5 రాజీనామా చేయాలంటారు. ఎందుకు చేయాలి? మేము ప్రజల సమక్షంలో గెలిచాం, మేము అడ్డదారిలో రాలేదు, ఇంకో దారిలో రాలేదు. అయినా సరే ఇచ్చారు, మాకు కూడా ఆర్డర్ ఇచ్చారు కమిటీకి, మీరు ఎంక్వైరీలో ఉన్నారు కాబట్టి మరి మీరేంటి అని. మేము ఇదే న్యాయస్థానానికి వెళ్ళాం, మాకు అదే న్యాయస్థానం మీరు ఉండొచ్చు అని మాకు తీర్పు ఇచ్చింది. మేము అదే కోర్టుని మేము గౌరవిస్తున్నాం తప్ప, కోర్టు మీరు ఉండకూడదంటే మేము ఎందుకు ఉంటాం? మీకు సిగ్గు చెరవు ఉంటే రాజీనామా చేయండి అని రెచ్చగొట్టేసి ఏదో రాజీనామా చేయాలి, అడ్డదారులు రావాలద్దు, మీరు డైరెక్ట్గా రమ్మంటున్నా, ఇంకెన్ని వద్దు. నా మీద మీరు విమర్శ చేయొద్దు, మీ మీద నేను విమర్శ చేయను. ప్రజలకు న్యాయం చేస్తానంటే చాలు, ఉన్న వ్యవస్థలో నేను న్యాయం చేస్తాను అనేది గుండె ధైర్యం వేసుకుని రమ్మనండి. మేము ఇప్పుడు చెప్తున్నాం కదా మీడియా పరంగా. అంతేకాని ఒకటి మాట్లాడుకుంటే ఇంకోటి మాట్లాడొద్దు. అలాగే కమిటీ సభ్యుల మీద చిత్రపురి కాలనీలో ఏమైనా అవినీతి జరిగితే అవినీతిని ప్రశ్నించు, తప్పులేదు, తప్పే లేదు. మీరు ఏమన్నా సరే 3000 కోట్లన్నా 2000 కోట్లన్నా 10000 కోట్లన్నా దానికి సమాధానం. మేము ఓపెన్గా పేపర్ ఉంటుంది, దాంట్లో అమౌంట్ ఏం ఫిగర్లు మారవు. కానీ వ్యక్తిగత విమర్శలు, ఫస్ట్కు మర్యాద ఉండదు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో ఏం పని ఇక్కడ మీకు? నాకున్న అప్పులతో ఏం పని, నాకున్న ఫ్యామిలీతో ఏం పని, నాకున్న ఫ్రెండ్స్తో నీకేం పని? ప్రతి ఒక్కటి ఎక్కడ దొరికిద్దా అనేసి చేతగానోడు చేసే పని చేస్తా, ఏదో ఒక మీడియాని పిలిచేసి వాళ్ళని పిలిచి బ్లాక్మెయిల్ చేసి మీకు డబ్బులు ఇస్తారా అమ్మ అనిల మీద యాంటీ మాట్లాడని చెప్పేసి క్రియేట్ చేయటం, వ్యక్తిగతంగా దూషణలు చేయటం. ఈ 1 ఇయర్లో ఎంత ఒక మనిషి నీచ రాజకీయాలకు ఎంత చేస్తారో అంతకన్నా ఘోరంగా చేశారు. ఎవరో కాదు, మా దగ్గర ఉన్న సభ్యులే. వాళ్ళకేం కావాలి సార్? ఓకే, వాళ్ళ న్యాయంలో ఏం కావాలి వాళ్ళకి? ప్రజలకేమన్నా ఇవన్నీ కంప్లీట్ చేయాలి, మీరందరూ కంప్లీట్ చేస్తారా లేదని మమ్మల్ని డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారా? లేదు.
మీరుండొద్దు దేనికి ఉండొద్దు చెప్పండి అన్న మేము ఇల్లు ఇస్తాము ఇల్లు కంప్లీట్ చేస్తామని మమ్మల్ని నమ్మారు ఏ నమ్మకంతో నమ్మారు అదే నమ్మకంతో ఈ రోజు మేము వచ్చాక 2020 డిసెంబర్ మేము ఎన్నుకున్న తర్వాత మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ఈ రోజు చూడండి ఇక్కడ 200 ఫ్యామిలీస్ ఆల్రెడీ నివాసం ఉంటున్నారు వాళ్ళకు కరెంట్ లేదు ఆఫీషియల్ గా వాటర్ లేదు ఆఫీషియల్ గా కానీ అయినా సరే ఏ ఒక్క రోజు వాళ్ళకు ఒక్క ఇబ్బంది కలగనీల కమిట్మెంట్ ఏంటి అది అలా మిగతా వాళ్ళకు 5 బ్లాక్లు ఇచ్చేసాం ఇంకా మిగతా 5 బ్లాకుల్లో కూడా 2 బ్లాకులు రెడీ చేశాం ఇంకొక 3 బ్లాకులు ఉన్నాయి 3 బ్లాకుల్లో కూడా మాక్సిమం 80% పని అయిపోయింది ఇంకా 20% ఆ పని కంప్లీట్ చేయాలంటే మన జనలబడి జరిగితే నాకు ఇక్కడ డూప్లెక్స్ లో గాని రోవర్స్ లో గాని ఒక పెంచుకున్న మనీ గాని వాళ్ళ మీద ఒక ఆర్థిక భారం వేసి వాళ్ళ మీద ఆ డబ్బులతో ఈ ఎంఐజి కంప్లీట్ చేద్దామని మేము ప్రిపేర్ అయ్యాం మీరు నిజంగా మమ్మల్ని తప్పట్టే వాళ్ళది జనలబడికి వచ్చేసి అందరినీ క్రోడీకరించుకొని నిజంగా తప్పడదాం మెజార్టీ తీసుకుందాం వాళ్ళల్లో అని వాళ్ళ సభ్యుల దగ్గర నుంచి మేము తప్పడ్డాలి తప్ప మాట్లాడితే కోర్టులకు వెళ్ళటం జనలబడి లాపటం ఈరోజు పరిస్థితి చూడండి ఇక్కడ ఒక రూపాయి లేదు వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి మేము రూపాయి తెస్తే తప్పంటారు అలాగే మేము చేసిన ఇంకొక ఘనత చెప్తాను మేము గర్వంగా చెప్తాను ఎందుకంటే ఇదే డిసెంబర్ తర్వాత మార్చిలో ఇదే 67 ఎకరాల డాక్యుమెంట్ ఎస్బీఐ బ్యాంకులో ఉండేదండి గన్ ఫౌంటీలో గతంలో తెచ్చిన 150 కోట్ల లోనుకి కాను ఒకటే మన సింగిల్ డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ ఆక్షన్ వేశారు ఎన్పి అయింది ఎన్పి నోటీసులు వేశారు ఒక 1 ఇయర్ పాటు ఎన్పికి టైం అడుగుతూ వచ్చాను ఆ రోజు ఎక్కడి మెట్టు లేదు ఎక్కడి సంస్థ లేదు ఒక ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్లు కానీ ఒక ఎవరి దగ్గర ఫైనాన్స్ ఇస్తారంటే ఒక మార్వడీస్ కానీ ఒక ప్రైవేట్ ఫైనాన్స్లు కానీ ఎంతైనా పర్లేదు ఇంట్రెస్ట్ 3 అయినా 4 అయినా 5 అయినా ముందు ఒక ఎందుకంటే నేను ఎందుకంటే తీసుకోకూడదు నాకు తెలుసు కానీ ఇచ్చేవాళ్ళు ఎవరు అసలు మనకి ఒక్కసారి నేషనల్ బ్యాంక్ ఎన్పి అయిన తర్వాత ఎవరైనా లోన్ ఇస్తారండి 67 ఎకరాల డాక్యుమెంట్ ఆక్షన్ వేశారు ఆక్షన్ వేస్తే అప్పటికప్పుడు మేము కోర్టుల కేసెస్ ఒక 2 మంత్స్ టైం తీసుకున్నాం 45 డేస్ టైం తీసుకున్నాను కోర్టులో ఇదే కమిటీ 45 డేస్ టైం తీసుకొని మేము ఆ రోజు ఇక ఎవ్వరూ గత్యంతరం లేక ఇదే పెద్దలు ఏమయ్యారు ఆ రోజు నాకు అది కావాలి నేను ఇది కావాలి నేను అది చేపిస్తా అన్న వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళు రాలా పిలిచి మాట్లాడాలా పిలిస్తే ఒకటి మీరు గుర్తుంచుకోండి ఎవరైనా సరే అప్పులోండి మనం పిలిస్తే వచ్చా ఇంటికి అప్పగుతారని చెప్పేసి బంధువులు రానియరు అటువంటిది ఈ సొసైటీలో ఇంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ పెద్దలందరూ కూడా ఎవరూ పిలవాలా అందరి దగ్గరికి వెళ్ళాం చిత్రపూర ఎంతసేపటికేమని ఉంటారు అవినీతిగా ఉంది మనకెందుకులే అంటారు అలా అని చెప్పేసి మాట సహాయం కూడా చేయాలి ఎవరు ఒక బ్యాంకుకు ఫోన్ చేసి కానీ ఇంకోటి కానీ మేము లాస్ట్కి మేమే బాంబేలో ఉన్న ఎస్బీఐ హెడ్ దగ్గరకు కూడా వెళ్ళాం శ్రీనివాసరెడ్డి గారని మొత్తం ఇండియాకి హెడ్ ఎస్బీఐ ఆయన దగ్గర కూడా వెళ్ళి సార్ కొంచెం టైం ఇవ్వండి 45 డేస్ ప్లీజ్ మేము ఎట్లయినా సరే ఇంక మేము చేస్తామని ఎందుకంటే ఒక్కసారి 67 ఎకరాల డాక్యుమెంట్ ఆక్షన్లోకి వెళ్ళిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి మిగతా వాళ్ళకి ఇండివిజువల్ ఫ్లాట్స్లకు లోన్లు వస్తాయా ఎక్కడన్నా ఆల్రెడీ ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి లోన్లు వస్తాయా ఎడ్యుకేషన్ లోన్లు వస్తాయా ఎక్కడన్నా వస్తుందా అసలు ఆ రోజు ఇక ఎవరో లేక ఒక్కటే అసలు నేను కూడా అడగలేదు ఆయన్ని పెద్ద ఆయన్ని ఆ రోజు మా కష్టం చూసి చదలవాడ శ్రీనివాసరావు గారు నేను ఈరోజు ఈ ఫ్లెక్స్లో ఫోటో పెట్టింది కూడా అందుకే ఆ రోజు అక్కడ చదలవాడ శ్రీనివాసరావు గారు ఆ రోజు ప్రసన్న గారికి ఫోన్ చేసి అసలు ఏంటి అనిల్ యొక్క వాళ్ళ ఉద్దేశం ఏంటి నేను ఎవరో కూడా తెలియదు ఆయనకి ఆయన ఇట్లాగే ప్రెస్ మీట్లో మాట్లాడిన చూసి మన ఆవేదన చూసి ఎంఐజీ అంటే ఏంది చిత్రపూర్ అంటే ఏంది మొత్తం అడిగి మమ్మల్ని అందరినీ పిలిచి నేను దొరయ్య గారు వెళ్ళాం ఫస్ట్ వేరే పని మీద వెళ్ళి మామూలుగా అడిగితే తర్వాత ఆయన అన్ని కూడా అంటే ఒక డబ్బిచ్చే ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి అన్ని ఎంక్వైరీ చేసుకుంటారు కాబట్టి ఎంక్వైరీ చేసేటప్పుడు ఒకటే అన్నారు నువ్వు డబ్బిస్తే రావు తిరిగి రావు సొసైటీకి ఇప్పుడున్న పరిస్థితి అది అసలు మరీ ఘోరంగా ఉంది అగమ్య గోచరంగా ఉంది వాళ్ళు ఏదో పిచ్చోళ్ళు ఏదో చేసుకుంటా పోతా ఉన్నారు కానీ మీకెందుకు అయ్యండి అని చెప్పేసి ఆయన చెప్పారు ఆ రోజు తర్వాత కమిటీ అందరం కలిసి ప్రసన్న గారిని తీసుకెళ్ళి ఇది సార్ ప్రాబ్లం అని చెప్తే ఆయన కూడా అన్నీ ఎంతమంది ఏం చెప్పినా సరే ఒక లాస్ట్కి ఆక్షన్లోకి వెళ్ళిపోతుంది అన్న 10 రోజుల ముందు పిలిచి డైరెక్ట్గా బ్యాంకులో ఎంతుందని వాళ్ళ మేనేజర్ని పంపించి డైరెక్ట్గా బ్యాంకే పంపించారు ఆ రోజు మా కోశాధికారి మహేందర్రెడ్డి గారు ఉన్నారు ఆయన బ్యాంకుకు పోయి 12.5 కోట్లకి మాట్లాడి మొత్తం కూడా సింగిల్ పేమెంట్ చేశారండి ఆ రోజు ఇచ్చిన వాళ్ళని కూడా ఇవ్వద్దని చెప్పారు అది ఆ తర్వాత 14 సంవత్సరాల నుంచి ఎన్విరాన్మెంట్ల పర్మిషన్ లేదు దీనికి 14 సంవత్సరాల నుంచి అసలు ఇక్కడెక్కడ కూడా ఈ డూప్లెక్స్లు కానీ రోవర్స్లు కానీ రిజిస్ట్రేషన్ జరగబడిన కారణం కూడా అదే ఒక పర్మిషన్ లేవు ఒక ఎన్విరాన్మెంట్ పర్మిషన్ లేదు ఆ రోజు సార్ మళ్ళీ వెంటనే బ్యాంక్ అయిపోయిన వెంటనే సార్ అసలు ఎన్విరాన్మెంట్ పర్మిషన్ లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ ముందుకు పోదు అంటే మళ్ళీ వెంటనే 4 కోట్ల 66 లక్షలు మళ్ళీ వెంటనే సేమ్ మళ్ళీ ఆయన వెంటనే ఆయన ద్వారానే
ఈరోజు ఆయన మనిషిండి మళ్ళా ఆ డబ్బు మళ్ళీ ఇక్కడ ఇస్తే మళ్ళీ దాని కన్స్ట్రక్షన్ వాడతారేమో మళ్ళీ పర్మిషన్ రాదేమో అని వెంటనే మా బ్యాంకు వేయటం మా బ్యాంకు నుంచి మళ్ళీ పర్మిషన్ కట్టడం అలా మళ్ళీ ఇదే ఎంఐజీ కరెంట్ లేకపోతే 1,66,00,000 కరెంట్ బిల్లు కోసం అని చెప్పేసి వెంటనే కట్టాడు ఆయన ఒక్కటే ప్రజల మనిషి కాబట్టి ఇక్కడ ఉన్న కష్టం తెలుస్తుంది కాబట్టి ఎంక్వైరీ చేసుకొని మొత్తం కూడా కట్టాడు కానీ దాన్ని కూడా ఈరోజు ఒక క్వశ్చన్ రూపంలో ఇచ్చారు మీకు కూడా ప్రైవేట్ వ్యక్తి దగ్గర డబ్బు ఎట్లా తీసుకుంటారని అసలు ఎట్లా అంటే బ్యాంకు ఆక్షన్కి పోయినా పర్లేదు ఒక్కసారి డాక్యుమెంట్ ఇల్లు ఆక్షన్కి పోయిందంటే దాన్ని కొనాలంటే మళ్ళీ ఎంత ఎంత టైం అయ్యింది ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది ఎంత అసలు చిత్రపూర్ అంటే అసలు ఇంకా ఉంటుందా లిస్టులో ఉంటుందా అది కూడా ఈ కమిటీ చేసిన తప్పారట అట్లా ఎందుకంటే మాట అనటం ఈజీ అండి మాటని అది ధృవీకరించాలి ఈరోజు ఎట్లా ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపూరికి దేవుడు ఎట్లా దాసనారాయణరావు గారు ఈరోజు ఈ చిత్రపూరి ఇలా నిలబట్టడానికి ఆయన ఉన్నప్పుడు ఆయన ఎలా సహాయం చేశాడు ఈరోజు మీ అందరి ముందు కూడా ఈ చిత్రపూరి ఈరోజు ఇంతమంది ఇక్కడ నివాసం ఉండటానికి ఒక్కసారి కూడా మనం అందరం కూడా స్మరించుకోవాలి ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ టీం ఆ రోజు మనకు ల్యాండ్ ఇచ్చిన విజయభాస్కర్ రెడ్డి గారు దీనికి ఎంతో సహకరించిన బతికున్నంత వరకు కూడా చిత్రపూరి కాలనీలో ఎట్టయినా సరే దీన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో దాసరి నారాయణరావు గారు ఆ రోజు మనకి అడిగిన వెంటనే సబ్సిడీ ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఇది 2006లో ఓపెనింగ్ 2009లో ఓపెనింగ్ పెడితే జోరున వర్షం ఓపెనింగ్ కూడా రానియకుండా ఆ రోజు ఎంతమంది అడ్డుపడ్డారు ఆ రోజు రోషయ్య గారు ముఖ్యమంత్రి వర్యులు మా మిత్రులు అంజబాబు గారు స్వయంగా ఆయన్ని అంతా అరేంజ్ చేశాక లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అన్నారు లేదంటే కంపల్సరీ వెళ్లాల్సిందే అని చెప్పేసి ఆ రోజు ఆయన చేతుల మీదుగా అంత గట్టి చేతుల మీదుగా ఓపెన్ అయింది కాబట్టి ఎన్ని కష్టాలు పడ్డా కానీ ఈరోజు ఇక్కడ ఉన్నాం కానీ ఈరోజు ఒక ఫైనల్ స్టేజ్లో అన్నీ ఉన్నప్పుడు కూడా అందరూ బాగానే ఉన్నారు ఇక్కడ జరిగింది ఏది ఒక్కటి కూడా ఈరోజు జరగలేదు 2021లో మేము వచ్చిన తర్వాత జరిగింది కాదు గతంలో ఉన్నప్పుడు అందరితో మరి అది ఎట్లనో ఏర్పడ్డదో ఏమో తెలియదు కానీ ఈరోజు ఉన్న స్టేజ్ ఏంటంటే బ్లాక్మెయిల్ ఒక ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి ఒక బ్లాక్మెయిల్ చేస్తే పిలిచి ఇల్లిస్తారు అనే ఒక సంస్కృతిగా ఏర్పడ్డది ఇప్పుడున్న పరిస్థితి అందరికీ అలర్ట్ అయిపోయి అందరూ రిజిస్ట్రేషన్లు అయిపోయి ఇళ్లలో ఉంటున్నప్పుడు మేము అలా దగ్గరికి పిలిచి మేము ఇల్లిస్తామని చెప్పే స్టేజ్ ఇక్కడ లేదు అయినా సరే పెద్దలందరూ యొక్క సలహా మేరకు కొందరు ఇట్లా మాట్లాడే వాళ్ళలో ఇట్లా ఉద్యమాలు చేసే వాళ్ళల్లో స్టార్టింగ్లో కస్తూరి శ్రీనివాస్ గారు ఉండేవాళ్ళు మన్నెవాసి ఇప్పుడు కొత్తగా మద్దినేని రమేష్ టోపీ శ్రీనివాస్ అని అదే సారీ ఎస్ శ్రీనివాస్ కోటిబాబు గారు ఇలా ఒక అలాగే ఉదయ శంకర్ అని జోజప్ప అని కొత్తగా ఇదే ఎంఐజీ మెంబర్ ఆయన కూడా కేసులు వేస్తాడు ఇల్లుంది రిజిస్ట్రేషన్ అయిపోయిన దాకా సైలెంట్గా ఉన్నాడు రిజిస్ట్రేషన్ అయ్యాక కేసు వేయడం స్టార్ట్ చేశాడు ఈ జనలబాడి ఆగడానికి ముందు ప్రథమ పురుషుడు ఆయనే నేను ఒకటే చెప్తా ఆ రోజు కస్తూరి శ్రీనివాస్ గారు పోరాడిన దాంట్లో సినిమా వాళ్ళకి ఇల్లివ్వండి అన్నాడు ఆయన పోరాటాన్ని మేము స్వాగతిస్తాం తర్వాత మన్నెవాసి అసలు ఆయన ఎందుకు వేస్తారో తెలియదు ఆయన ఒక పిఆర్ఓలాగా పెట్టుకొని ఇక ఆయనకి ఏం పని ఉండదు ఒక పెద్దల దగ్గర కూర్చుంటాడు ఇక వాళ్ళు ఈ కేసులు వేస్తూ ఉండు అంటే రోజు ఇక ఆయన డ్యూటీ ఏంటంటే కోర్టుకు పోవటం హైకోర్టుకు పోవటం ట్రిబ్యునల్కి పోవటం జిల్లా కోర్టుకు పోవటం ఇదే పని ఆయన వెళ్ళింది కాక ఆ కేసుకి మేము తిరగడం స్టార్ట్ అవుతుంది వారానికి 7 రోజులు ఉంటే 7 రోజుల్లో ఆదివారం తీసేస్తే 6 రోజుల్లో 4 రోజులు మేము కోర్టులోనే ఉంటున్నాం అందరం అన్ని కేసులండి ఒకటి పోతే ఒకటి అది కూడా చూడండి మీరు ఈ 2019 నుంచే కేసులన్నీ కూడా 2020 నుంచి ఇంకా స్ట్రాంగ్ ఎందుకంటే గెలుపు ఓడవలేక ఈ చిన్నవాళ్ళు ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఏంది డ్రైవర్ ఏంది మహిళ వర్కర్ ఏంది ఒక ఆర్టిస్ట్ ఏంది ఒక కోడైటర్ ఏంది ఇంత కావటం ఏంది ఈ ఒక్క ఓడవలేని తనం ముందు మన దగ్గర ఒకటి ఇగో అనేది వైఫై లాగా పనిచేస్తుంది ఇక్కడ ఫస్ట్ ఇగో పక్కన పెడితే మనకేం కావాలి వాళ్ళకేం కావాలి అసలు ఎలా ముందుకెళ్ళాలి అనేది పబ్లిక్లో పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం రండి అంటున్నాం ఎస్ అవినీతి జరిగిందని నీకు తెలిసినప్పుడు అప్పుడు నువ్వు ఎందుకు ప్రశ్నించలా ప్రతి 6 నెలలకు జనలబాడి పెట్టారు అందరూ వచ్చారు ఆ రోజు అందరూ నీతి మంత్రులే వాళ్ళంతా ఒప్పుకున్నాళ్ళే నేను అనేది ఒకటే మీడియా ముందు సమావేశం ఏర్పాటు చేయండి మీడియా ముందు మమ్మల్ని పిలవండి మేము కూడా వస్తామన్నారు రెడీ నేను కూడా సిద్ధం ఎక్కడైనా సరే ఇరువురు మొత్తం కూడా ప్రక్షాళన చేసుకుందాం కానీ ఎప్పుడు చేసుకోవాలి నీలాగా నువ్వు ఎలాగో ఇంట్లో ఉంటున్నావు నువ్వు ఇంట్లో ఉండి కాగితాలు పెడుతున్నావు వీళ్ళు ఇల్లు రాక ఎప్పుడు వస్తావు తెలియక రేపెళ్ళిండో ఒక ఇంటి అద్దె కట్టుకోలేక ఈఎంఐ కట్టుకోలేక పిల్లలు చదివించుకోలేక ఒక పక్క పెయింట్ అయిపోయి ఉంటుంది లోపల సిపి శానిటరీ ఉండవు
अरे कल मुझे इतनी का इपड़ो पैस्थि अट्ला वालू हैपी उडी दी चालेज की एक्ना सर मीडिया समक्ष में पड़दा इंदा प्रती प्रश्न की नाक वरकू నేను మేము ఈ కమిటీ ఉన్నంత వరకు జరిగిన పరిణామాలకు కాని దేనికైనా సరే మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం 100% కట్టుబడి ఉన్నాం ఆ చర్చకు కూడా నేను సిద్ధం ఇంకంత ఓపెన్ గా మాట్లాడుతున్నా కానీ అది కాకుండా ఇది మాట్లాడదాం ఇది కాకుండా ఇది మాట్లాడదాం అంటే కాని పరిస్థితి అలాగే మేము ఇప్పుడు కొత్తగా మన దగ్గర మన పాత ఆఫీస్ ఉంది సినిమా వాళ్ళకి అన్నారు ఇక్కడ ఉండేదంతా కూడా సినిమా వాళ్ళే ఉంటారండి ఇక్కడ జరిగే యొక్క నిరాధారమైన ఆరోపణ ఏంటంటే చిత్రపడి కాలిలో సభ్యత్వం ఇవ్వాలి అంటే వాళ్ళు 24 క్రాఫ్ట్లే కాకుండా సినిమాకి సంబంధం ఉన్న ఏ ఒక్క క్రాఫ్ట్ సంబంధించి గాని ఏ ఒక్క థియేటర్ గాని ఏ ఒక్క యాజమాన్యం గాని ఒక టీవీ ఆర్టిస్ట్ గాని మా గాని ఒక ఎవరైనా సరే సినిమా ఆఫీస్ గాని వాళ్ళు పనిచేసే వాళ్ళనట్టుగా వాళ్ళ నిర్ధారణ తీసుకొస్తే వాళ్ళందరికీ కూడా సభ్యత్వం ఇచ్చారే తప్ప ఐడి కార్డ్ లేకుండా ఇక్కడ సభ్యత్వాలు ఎవరికీ ఇవ్వబడవు ఇవ్వలేదు కూడా కానీ ఇక్కడ ఏంటంటే అభియోగం ఏంటంటే మనం ఇచ్చింది ఫ్లాట్ కాస్ట్ టు కాస్ట్ కానీ వీళ్ళందరూ కూడా మన సినిమా వాళ్ళు వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుల వల్ల లేకపోతే దాని వల్ల వైద్యం వల్ల వాళ్ళు ఫ్లాట్లు అమ్ముకున్నమాట వాస్తవం అమ్ముకున్నప్పుడు కొనే వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళు సాఫ్ట్‌వేర్ కావచ్చు బ్యాంక్ ఎంప్లాయ్ కావచ్చు జడ్జిలు కావచ్చు పొలిటీషియన్ కావచ్చు వాళ్ళందరూ ఇక్కడ నివాసం ఉంటుంటే ఇదంతా చిత్రపురి అవినీతి అంటారు నీ ఫ్లాట్ నువ్వు అమ్ముకుంటే మాకేం సంబంధం అసలు అది మా దగ్గర జరిగిన అలాట్మెంట్ ప్రతి ఒక్క అలాట్మెంట్ అఫీషియల్ గా జరిగింది సినిమా వాళ్ళకే జరిగింది వారు ఎవరైనా కావచ్చు జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు ఎడిటర్ కావచ్చు ఇంకొకరు కావచ్చు కానీ అది కాకుండా అసలు ఏం కావాలో చెప్పకుండా ఎంత సేపటికి గతం 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 ఇదే అన్ని డబ్బులు ఉంటే ఇదే 2015 తర్వాత లేదా 2018 లో పని అయిపోయి ఉంటే ఈ రోజు ఈ గొడవలు వచ్చాయా అసలు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే మనం ఏం చేయాలి అనే సలహాలు ఇవ్వకపోగా దయచేసి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఒకటే మీడియా ద్వారా మేము ఏ ఛాలెంజ్ కైనా సిద్ధమే కానీ అందరూ కూడా మీ ఎనకున్న వాళ్ళు గాని ఇక్కడ ఉన్న మిగతా 5 బ్లాకుల వాళ్ళు గాని ఒక డూప్లెక్స్ గాని రోవర్స్ గాని పూర్తిగా వారు కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క అవినీతి జరిగిందన్న ప్రతి ఒక్క పేపర్ ఉంటుంది ఒక నోటి మాట కాదు ఏది కూడా ప్రతి ఒక్క పేపర్ మీద ఉన్నదాని దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధం అందువల్ల దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే అందరూ సహకరించండి సొసైటీని తీసుకెళ్దాం ఈ రోజు నేను ఉంటా రేపు మీరే ఉంటారు ఎవరైనా ఉండొచ్చు కానీ ఒక పదవికి ఒక పోస్ట్ కి గౌరవం ఇచ్చుకోవాలి చేసే పనిలో తప్పు ఉంటే ఖండించాలి కానీ ఎవరు నిందలు వేయొద్దని నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే మరొక శుభవార్త ఇక్కడ మన దగ్గర చిత్రపురిలో పాత ఆఫీస్ ఉండేది మీ అందరికి కొంత ఐడియా ఉంటుంది 4 ఎకర్స్ మనకు అక్కడ బఫర్ ఉంది ఈ కమిటీ కొత్తగా ఇంకొక 430 ఫ్లాట్లు కట్టి అందరికీ ఇవ్వడానికి అన్ని విధాలా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము అతి త్వరలో ఒక నెల 2 నెలల్లో పర్మిషన్లకు అప్లై చేసి అందరి దగ్గర నుంచి కూడా దాంట్లో గతంలో గత కమిటీ 3 బెడ్రూమ్ కట్టాలని చెప్పేసి నిర్ణయించింది కానీ మేము ఇక్కడ అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ కట్టాలని చెప్పేసి మేము అందరం కూడా నిర్ణయించడం జరిగింది అది కూడా అతి త్వరలో మీకు ఎంత ఎఫెక్టివ్ వస్తుంది ఎంత రేట్ అని కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తాము మ్యాక్సిమం 1 or 2 మంత్స్లో అది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి అన్ని పర్మిషన్లతో మేము ముందుకెళ్తూ ఉన్నాము ఇది అందరికీ కూడా ఒక సద్వినియోగమైనది ఇక్కడ మనలాగా బయటలాగా బెడల్లాగా బయట ఉన్న ఎస్ఎఫ్టీ 10,000 రూపాయలలాగా మనది గేట్ ఆనుకొని ఈరోజు 10,000 రూపాయలు ఎస్ఎఫ్టీ మనకు అట్లా ఉండవు ఇక్కడ ఓన్లీ కాస్ట్ టు కాస్ట్ బేస్ ఉంటుంది మనకున్న ఇక్కడ ఉన్న ఏమైనా అప్పులు ఉంటే దాని మీద ఒక లోడ్ చేస్తారు కానీ మిగతా అబ్నార్మల్గా 10,000 రూపాయల ఎస్ఎఫ్టీలు ఉండవు మనకి ఎంత పాసిబిలిటీ ఉంటే అంత కన్స్ట్రక్షన్ రేటే ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు వాళ్ళ పోరాటం కూడా అదే కదా మన సినిమా వాళ్ళకి ఇవ్వండి అని మేము అది కూడా ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తున్నాం ఎందుకంటే నిన్నటి దాకా పర్మిషన్ లేదు అప్లై చేయాలంటే ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ ఆ చదలవాడ శ్రీనివాసరావు గారి డబ్బులు ఇవ్వటం వల్లే వచ్చింది ఈరోజు మేము ఇంత స్టేజ్ మీద నిలబడ్డామంటే నిజంగా ఈరోజు అదే కారణం ఎందుకంటే అసలు ఈ కమిటీలోకి ఎవరన్నా ఇప్పటి నుంచి ఎలా ఉందంటే పరిస్థితి చిత్రపురి కమిటీ నెంబర్గా గెలవటం ఒక ఎత్తు గెలిచి ఈ పదవి స్వీకరించాలంటే భయపడే పరిస్థితి ఏర్పడదు 2005 నుంచి కమిటీ నెంబర్ ఎవరైతే ఉన్నారో అందరి మీద ఇప్పుడు ఆ ఎంక్వైరీ బుక్ అయింది అసలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈరోజు ఎంక్వైరీ ఎదుర్కొంటున్నారు అలాగే మా కమిటీ సభ్యులు కూడా భయపడుతున్నారు అసలు మాకెందుకు మేము కొత్తగా వచ్చాం దీంట్లో 6 కొత్త వాళ్ళు ఉన్నారు అసలు సొసైటీ ఈ యొక్క ఏంటి ఈ 100 కోట్లు ఏంటి ఈ 200 కోట్లు ఏంటి ఇవన్నీ మాకెందుకు అవసరంగా మేము కూడా ఉండం అసలు ఎవరు ఇక్కడ పనిచేయాలంటేనే ఇబ్బంది కలిగే వాతావరణం ఏర్పడుతుంది అందువల్ల మేమైతే సినిమా వాళ్ళకి
అతి త్వరలో ఎక్కువ టైం కూడా లేదు ఒక మ్యాక్సిమం 1 మంత్ 2 మంత్స్ లో జూన్ జూలై కల్లా కొత్తగా ఒక 430 ఫ్లాట్లు కట్టి మన సినిమా వాళ్ళకి దాంట్లో క్లియర్ గా ప్రతి ఒక్క యూనియన్ నుంచే మేము పరిగణలోకి తీసుకొని అందరికీ కూడా మేము ఫ్లాట్లు కేటాయించడం జరుగుతుంది ఎందుకంటే ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి గతంలో మీకు కూడా ఒక జర్నలిస్టులకు ఒక కాల్ని ఇచ్చారు ఈ రోజు కూడా మీ చేతికే రాలేదు మీకే రాలేదంటే మరి మేము ఎంత డబ్బులు వసూలు చేసి ఎలా కట్టాలో ఎంత ఆవేదన ఉంటుందో మాకు కూడా ఆలోచన చేయండి మెంబర్లు మాట్లాడడం తప్పు కాదు దయచేసి మీరు మిమ్మల్ని నేను తప్పుగా అంటలేదు ఎందుకంటే బాధను మేము వ్యక్తపరుస్తున్నాం అట్లా అలాగే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ క్లబ్ హౌస్లు కడుతున్నారు వాటి పర్మిషన్ ఉందా అన్నారు ఒక ప్రశ్నలో క్లబ్ హౌస్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ టెంపుల్ కానీ పర్మిషన్లు మేమే ఇవ్వటం కాదండి మేము అప్లై చేయటం కాదు ఒక లేఅవుట్లోనే క్లియర్గా ఉంటాయి ఇంత గృహ సముదాయం ఉన్నప్పుడు గవర్నమెంట్ లేఅవుట్లోనే ఇక్కడ క్లబ్ కట్టాలి ఇక్కడ కమర్షియల్ కట్టాలి ఇక్కడ టెంపుల్ కట్టాలని చెప్పి వాళ్ళే ఇస్తారు అక్కడే పర్మిషన్తో పాటే ఇస్తారు అది తర్వాత మనం డ్రాయింగ్ అప్లై చేస్తాం అంతే అసలు కొందరు సభ్యులు ఒక లెటర్లు పెడతారు నిన్న మొన్న అంత వైరల్ అసలు క్లబ్ కడుతున్నారు కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు మీరు టెండర్లు వేశారు ఎంత వేశారు ఏం వేశారు మేము అసలు టెండర్లు లేకుండానే టెండర్లు వేసామంటే నాకే అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ మా కమిటీకి తెలియకుండా నాకు తెలియకుండా టెండర్లు ఎవరు వేశారు ఎంత వేశారు మీరు ఎంత వేశారు ఎవరికి ఇచ్చారు చెప్పండి అంటున్నారు మరి ఏంటి అసలు లెటర్ పెట్టడం ఎందుకు అర్థం కావట్లా అట్లా ఏదున్నా సరే ఒక కమ్యూనిటీలో కంపల్సరీగా ఒక స్కూల్ కానీ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఒక టెంపుల్ కానీ ఒక క్లబ్ హౌస్ కానీ కంపల్సరీ నీడ్స్ అలాగే గత కమిటీ ఇక్కడ కైరో స్కూల్ అని ఇంటర్నేషనల్ స్కూల్ ఇచ్చింది పర్మిషన్ అదంతా కూడా ఆ రోజు వాళ్ళు అగ్రిమెంట్ చేయడం జరిగింది సరే ఇక్కడ ఉన్న సభ్యులు చాలామంది సభ్యులు ఎందుకంటే స్టేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు పిల్లలు ఇక్కడ నుంచి కాలనీ నుంచి చిత్రపూర్ కాలనీ నుంచి సుమారు 1000 మంది పిల్లలు బయటకు వెళ్తారు మరి ఈ కమిటీ ఒక సానుకూలంగా ఆలోచన చేసి కాదు మన పిల్లలు మనకు బయటకు వెళ్ళడం కాదు ఎల్ఐజీలో ఒక కాంప్లెక్స్ ఉంది సరే ఇదంటే కైరోస్కన్ ఇచ్చారు దానివల్ల ఉపయోగం ఉందా లేదా అని తర్వాత మాట్లాడుకుందాం ముందైతే మన పిల్లలకి ఒక న్యాయం చేసే విధంగా పెట్టుకుందాం ఉద్దేశంతో ఎల్ఐజీ కాంప్లెక్స్లో ఒక స్కూల్కి పెట్టాలని చెప్పేసి మేము ప్రొసీజర్ స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని కూడా తప్పుడు ప్రచారాలు క్రియేట్ చేస్తారు అది ఒక వెల్ఫేర్గా మేము ఈ చుట్టుపక్కల ఎక్కడైతే ఒక 10 స్కూల్లో అన్నీ కూడా మేము ఫీజులు అన్నీ వెరిఫై చేసాం ఎక్కడైతే హైయెస్ట్ ఫీజు ఉంటుందో ఒక చైతన్య స్కూల్ లాంటి ఫీజులు ఉంటాయో వాళ్ళు ఏ స్టడీ చెప్తారో అదే స్టడీ ఇక్కడ మనం 20,000 రూపాయల్లో మనం స్టడీ చెప్దాం ఒకటి మన సొసైటీ ఉంది అని చెప్పేసి మా సంకల్పం మేము పనిచేస్తుంటే మీకు పర్మిషన్ లేదు మీకు బిల్డింగ్ పర్మిషన్ లేదు మీకు స్కూల్ పర్మిషన్ లేదు అంటారు నిజంగా బిల్డింగ్ కట్టాము పర్మిషన్ అప్లై చేసినమాట వాస్తవం కావాలంటే ఈరోజు నిన్న మాకు హెచ్ఎండిఏ పర్మిషన్ కూడా వచ్చిన విషయం మీ అందరికీ ఇందాక చెప్పారు దాంట్లో క్లియర్గా ఉంది ఆ స్కూల్ కాంప్లెక్స్ పర్మిషన్ కూడా అట్లా ఏ చిన్న చిన్న లోటుపాట్లు పెట్టుకొని స్కూల్ పెట్టొద్దు అంటారు అంటే ఆలోచించండి మా సభ్యులు ఎలా ఉన్నారంటే మళ్ళీ ఎవరో కాదు ఏదైతే మీ ముందు కూర్చొని ఆ 4-5 మాట్లాడుతున్నారో ఆ 4-5 10,000 మందిలో 4-5 వేస్తే ప్రశ్నే మొత్తం వైరల్ చేసి చిత్రపూర్ కాలనీ నివాసం ఉన్న వాళ్ళందరికీ కూడా అసలు ఎందుకు ఈ చిత్రపూర్ కాలనీ అనే యొక్క బాధ కలిగించకుండా న్యాయంగా వెళ్దాం ఏదైనా తప్పుంటే కనుక మేము తప్పులు స్వీకరిస్తాం ఏదన్నా సరే ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో మాట్లాడటానికి సిద్ధమే మీడియా సమక్షంలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడటానికి సిద్ధమే కానీ ఒక 6 నెలలు సహకరించండి 6 నెలల తర్వాత అందరం కూడా కలిసి ఒక కలిసికట్టుగా ముందుకెళ్దామని మా ఉద్దేశం మీరు అందరూ కూడా దీనికి సహకరించాలి మీ అందరూ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ముఖ్యంగా మా మీద ఆ విభేదాలు వద్దు వ్యక్తిగత విభేదాలు పెట్టుకోవద్దు ఏదో 3,000 కోట్లలోనే నిజంగా అవినీతి జరిగిందని చెప్పేసి ఈ మధ్య సిఐటియు వాళ్ళు కానీ ఏఐటియుసి వాళ్ళు కానీ వస్తున్నారు వారితో వారి నాయకులతో మాట్లాడడం ఏంటి సార్ మీరు అవినీతి అంటే తెలుసా మీకు వెళ్తున్నారంటే వారికి మేమందరం మాట్లాడాక ఓ ఇంత ఉందా దీంట్లో మాకు ఎట్లా తెలియదు మాకు రివర్స్లో చెప్తున్నారు అన్నీ అని చెప్పేసి వారు కూడా కొంచెం మాకు సహకరించడం జరుగుతుంది అలాగే ఇక్కడ మెయిన్గా ఇప్పుడు ఒక వ్యక్తి నేను పేరు కూడా చెప్తాను మద్దినేని రమేష్ గారు ఆ వ్యక్తి ఎంత పరాకాష్ఠ జరిగాడంటే మేము గతంలో కూడా చెప్పాను ఆయనకి చిత్రపూడి కాలనీలో ఒక ఇల్లు అలాట్ చేయడం జరిగింది రో హౌస్ అది కూడా ఆ ఇల్లు ఆయనకున్న ఆర్థిక పరిస్థితులు ఆయనకున్న సరే మాకు సినిమా తీసి లాస్ అయ్యారా ఏంటా అనేది ఆయనకే తెలుసు ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆ రోజు ఆ ఇల్లు అమ్ముకున్నమాట వాస్తవం ఆ తర్వాత అసలు మాతో మా మిత్రుడే కదా పాప ఇల్లు అమ్ముకున్నాడు బాధల్లో ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజున్న కమిటీ వెంటనే ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్ అలాట్ చేసింది ఈ రోజు కూడా వెళ్ళండి మీరు ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్ ఆయన హ్యాండల్లోనే ఉంది ఆయన నివాసం ఏమంటున్నాడు ఆయన ఈఎంఐ కడుతున్నాడు ఆయనే మెయింటెనెన్స్ కూడా కడుతున్నాడు కానీ సొసైటీకి మాత్రం డబ్బు కట్టలా ఒక ఇల్లు అమ్ముకున్నాడు ఒక ఇంట్లో ఉంటున్నాడు
ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోడు కానీ 7 సంవత్సరాల నుంచి ఆ ఇల్లు అనుభవిస్తూనే ఉన్నాడు ఆయనకి ఇప్పుడు నా రోస్ నాకు కావాలి మేము ఇవ్వగలమా రోస్లు ఉంది 225 2016 లోనే టోటల్ అలాట్మెంట్స్ అన్ని అయిపోయాయి ఇప్పుడు కన్స్ట్రక్షన్ డబ్బు లేక ఆగిపోయింది ఆయనకి ఇవ్వాలి ఆయనతో పాటు ఆయన ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నాడో ఫ్లాట్లు ఇస్తానని ఇంకోటి ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళ మిత్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్లాట్లన్నీ ఇప్పుడు ఇవ్వాలి ఇస్తే అనిల్ హీరో నేను ఇప్పుడు చెప్తున్నాను నా దగ్గర ఫ్లాట్లు ఉండి గనుక ఇస్తే ఆ మీడియా ముందుకు రాడు ఎస్ కాదని చెప్పానండి అప్పుడు రాడు లేదు నాకు ఫ్లాట్ లేదని చెప్పానండి గుండేసుకొని ఇక్కడే ఉంది ఇప్పుడు చెప్తున్నా కదా మీరు ఇప్పుడు వెళ్ళండి ఈడబ్ల్యూఎస్లో 5th బ్లాక్ 107 ఫ్లాట్ ఇప్పుడు కూడా ఆయన హ్యాండిల్లో ఉంది ఆయనే ఉంటున్నాడు ఇప్పుడు ఆడ నేను ఓపెన్ నెంబర్ కూడా చెప్తున్నా 5th బ్లాక్ 107 ఈడబ్ల్యూఎస్ అట్లా ఎంతసేపటికి గతంలో జరిగిన తప్పులు గతము కాదు ఇప్పుడున్న వాళ్ళకి ఒకటే నేను చెప్పేది ఎన్ని కష్టాలు పడ్డా సరే ఒక ఎంక్వైరీ ఏటం తప్పు కాదు మేమైతే మాత్రం ఎంక్వైరీ క్లియర్గా సిద్ధపడి ఉన్నాం అలాగే ఈ చిత్రపురంలో ఉన్న ఫ్యామిలీస్ కూడా ఆనందంగా ఉండాలనే ఒక సంకల్పం కూడా మీకు కట్టుబడి ఉన్నాం మేము 6 నెలల్లో ఇదే మీడియా పరంగా మేము గతంలో కూడా చెప్పాము లాస్ట్ డిసెంబర్కి ఇవ్వగలమని మార్చిలో కూడా ఇవ్వగలమని కానీ మేము మాట తప్పిన మాట వాస్తవం ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా సహకరిస్తున్నారు అరే వీళ్ళ దగ్గర డబ్బు లేవు పాప వీళ్ళు కొట్లాడుతున్నారు వీళ్ళు ఎంత చిన్నపిల్లైనా సరే చేస్తున్నారు అన్న నమ్మకం కలిగింది కాబట్టి వాళ్ళంత ప్రశాంతంగా కూర్చున్నారు వాళ్ళకి నేను ఇదే రెచ్చగొట్టేవాడిని అయితే ఇదే ప్రసంగాలు చేసేవాడిని అయితే వాళ్ళందరూ రెచ్చగొట్టే వాళ్ళ ఒక్క నిమిషం పని కాలుని తరిమి కొట్టడానికి వాళ్ళకి ఏ రోజు కూడా ఈ రోజు దాకా కూడా వాళ్ళతో పిలిచి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని చెప్పి ఏ రోజు చెప్పాలా నేను ఎందుకంటే మాకు అవసరం లేదు ఏ రోజుకైనా సరే న్యాయం తెలుస్తుంది ఎవరు కష్టపడుతున్నారో తెలుస్తుంది ఏ కమిటీ సహకరిస్తుందో తెలుస్తుంది వెయిట్ చేద్దాం ఎంత నిందలు ఒక తారాస్థాయికి వెళ్ళిపోయాయండి నాకు నేను సూసైడ్ చేసుకున్న స్టేజ్కి వచ్చేసిన వాళ్ళు ఫ్యామిలీ ఒకటే చిత్రపురి ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలి అదే సంకల్పం నేను ఎందుకంటే ఇక్కడే వచ్చాను ఇక్కడే ఉన్నాను నేను 20 సంవత్సరాల నుంచి నాకు ప్రతి ఒక్క మెంబర్ తెలుసు ప్రతి ఒక్క మెంబర్ని పేరు పెట్టి పిలగల ఇక్కడ నాకు ఒక స్వతంత్రం ఉంది వాళ్ళ కష్టం తెలుసు వాళ్ళు ఎలా కట్టారో తెలుసు కాబట్టి నేను ఈ కమిటీ మేము వాళ్ళందరికీ గృహప్రవేశాలు 6 నెలల్లో చేస్తాం ఇదే డిసెంబర్ 31 కల్లా మీరు ఇంకా ఎందుకు సృష్టిస్తారో సృష్టించండి కమిటీ డిజాల్వ్ చేసినా సరే మా 6 కమిటీ సభ్యులు ఉన్నారు మా 6 చాలు ఆనుగుచ్చేలాగా ఉన్నారు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు వాళ్ళ వెనక మేము నిలబడతాం మేము అందరం నిలబడతాం ఆ ధైర్యంగా ఉన్నాం మేము ఏదైనా సరే ఒకటే చెప్పేది సొసైటీ మీద ఏమంటే ఆరోపణలు ఉంటే డైరెక్ట్గా రండి మాట్లాడండి వ్యక్తిగత విమర్శలు చేయొద్దు ఒకసారి ఒక స్టేజ్ వరకే నేను ఇంకా మేము తట్టుకున్నాం ఇక నిమిషం కూడా తట్టుకునే యొక్క పరిస్థితి లేదు నేనేమైనా మీ ఫ్యామిలీ జోన్ వచ్చానా మా సభ్యులు ఎవరైనా వచ్చారా ఎవరి గురించి అన్నా మాట్లాడామా పోస్ట్ గౌరవించండి తప్పైతే తప్పని చెప్పండి అంతవరకే కానీ ఇంకొకసారి ఎవరు మాట్లాడొద్దని మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈసారి మాత్రం ఆ ఎంఐజీ కనుక ఏదైనా డిస్టర్బ్ అయ్యి ఆగిపోయినట్టు కానీ డూప్లెక్స్ కానీ రోవర్స్ కానీ ఏదైనా ఆగిపోయినట్టు తెలిస్తే మాత్రం తర్వాత జరిగే పరిణామాలకి ఈ కమిటీకి ఈ చిత్రపురి తెలుగు సిటీ వర్కర్స్ కోఆపరేటివ్ అసోసియేషన్కి ఎటువంటి సంబంధం లేదని సభాముఖంగా మీడియా పరంగా నేను తెలియజేస్తున్నా వాళ్ళ ఆవేశానికి ఇంకా అద్దులు లేవు దయచేసి నేను కోరేది ఒక్కటే ఫైనల్గా 6 నెలలు సహకరించండి 6 నెలల తర్వాత ఇదే మీడియా ముందు పిలిచి ఇక్కడే ఓపెనింగ్ చేయకపోతే తర్వాత మీరు తీసుకున్న నిర్ణయానికి మీకు కట్టుబడి ఉన్నాం ఎందుకంటే మేము ఇలా చెప్పాలి అంటే ఒక ఉదాహరణ ఆయన చంద్రబాబు శ్రీనివాసరావు గారు నిన్న హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చిందండి 53 లక్షలు కట్టండి మీకు పర్మిషన్ ఇస్తామని ఫీజు నిన్న డబ్బు లేదు మొన్న సాయంత్రం మొన్న నైట్ వచ్చింది నిన్న పొద్దున 10 గంటలకు నేను ఫోన్ చేసి సార్ ఒక 53 లక్షలు కావాలి హెచ్ఎండి పర్మిషన్ వచ్చిందంటే ఈవినింగ్ 3 గంటలకు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాడండి ఈరోజు నా పరిస్థితి అది అయినా సరే ఆయన నమ్మకం అనిల్ కానీ అనిల్ టీం అన్న నమ్మకం వాళ్ళ పడే కష్టం నమ్మకం అటువంటి వ్యక్తిని కూడా డబ్బు తీసుకోవద్దు తీసుకోవద్దు అంటే వాళ్ళు ఒత్తిడి చేస్తే అసలు ఈరోజు సొసైటీ నిలబడిద్దా నా డబ్బు నాకు కట్టయ్యా నాకెందుకు ఆ గొడవలు అంటే కానీ ఆయన దేవుళ్ళలాగా ఈరోజు కూడా ఫోన్ చేసి అమ్మా నువ్వు ప్రశాంతంగా పనిచేసుకో ఇంకా ఎంత కావాలో చెప్పు నీకు కంప్లీట్ చేయడానికి కానీ ఏంటంటే తీసుకోవడం కూడా మాకు కూడా భారమే ప్రతి నెల ఇంట్రెస్ట్ కట్టాలి ఆ భారం ఎవరి మీద పడిద్ది పబ్లిక్ మీద పడిద్ది వాళ్ళ మీద వేయలేని పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి రేట్లు పెంచలేని పరిస్థితి అయినా సరే కష్టమైన నష్టమైనా సరే మన సొంత ప్రాజెక్టు సొంత ఇల్లు ప్రతి కుటుంబాన్ని కూడా మా సొంత ఇల్లు అనుకుని భావిస్తున్న ఆ భావన మాలో ఉండటం వల్లే ఇంత నిందలు పడతా ఇంత పడతా చేస్తున్నాం దయచేసి మీరందరూ కూడా సహకరించండి మాట్లాడే వాళ్ళకి మీరు కూడా చెప్పండి మీడియా ద్వారా ఏమో బాబు నువ్వు రా
తర్వాత వాళ్ళు మాట్లాడతా అన్నారు 6 నెలల తర్వాత మాట్లాడదాం అన్ని మాట్లాడదాం ఏ ఒక్క పేపర్ ఉన్నా గాని సమాధానం చెప్పడం నేను సిద్ధం మా కమిటీ సిద్ధం వాళ్ళ గృహ ప్రవేశాలు అయ్యాక ఎక్కడి బావు ఇప్పుడు ఈ రోజు 100 కోట్ల అవినీతి జరిగిందని ఒక ఎంక్వైరీ చేశారు అది రేపైనా వసూలు చేయాల్సిందే అలాగే దాంట్లో భాగంగా 100 కోట్లలో భాగంగా ఐవిఆర్సీఎల్ మేము ఇంకో శుభవార్త కూడా చెప్పాలి ఈ టెన్షన్లో అది కూడా మర్చిపోయాను ఐవిఆర్సీఎల్ 46 కోట్లు ఇవ్వడానికి ఎన్సీఎల్టీ ఒప్పుకుంది మేము రికవరీ మేము వచ్చాకనే మేము చేస్తున్నాం ఐవిఆర్సీఎల్ 46 కోట్లు ఇవ్వడానికి ఎన్సీఎల్టీ ద్వారా ఒప్పుకుంది రేపు 3వ తేదీ 6వ నెల మరలా వాయిదా ఉంది అది ఎప్పటికైనా సరే ఆ ఐవిఆర్సీఎల్ 46 కోట్లు మేము ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేశాము అలాగే యువర్స్ కన్స్ట్రక్షన్ నాయుడు గారి దగ్గర ఆర్బిట్రేషన్ చేశాము హైకోర్టులో నడుస్తుంది కానీ ఇంకొక దౌర్భాగ్యం చూడండి 34 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్న యువర్స్ కన్స్ట్రక్షన్ నాయుడు అధినేత నాయుడు గారు ఇదే హెచ్ఐజీలో ఉంటారు మరి ఈ పోరాటం చేసే వాళ్ళు కూడా అక్కడే ఉంటారు 34 కోట్ల రూపాయలు అడ్వాన్స్ రావాలని చెప్పేసి అకౌంట్స్ తేలిస్తే ఆ నాయుడు గారితో చేతులు కలిపి ఆ నాయుడు గారితో డబ్బులు తీసుకొని మా మీద మాట్లాడతారు కానీ నాయుడు ఎదురుగా ఉంటే ఆ ఇంటికి పోయి అడిగే హక్కు ఎవరికి లేదు ఆ ధైర్యం కూడా లేదు మరి ఇదేంటి అర్థం కాదు ఈ దౌర్భాగ్యం ఏంటో అర్థం కావట్లేదా ఆయన మగవాళ్ళలాగా 34 కోట్ల రూపాయల సొసైటీ డబ్బు ఎగ్గొట్టి అది కాక ఎంఎస్జీ వాళ్ళ ఇంటీరియర్ డబ్బులకు 3 కోట్లు ఎగ్గొట్టి డూప్లెక్స్ వాళ్ళ యొక్క 3 కోట్ల రూపాయలు ఇంటీరియర్ డబ్బులు ఎగ్గొట్టి ధైర్యంగా ఇక్కడే ఉంటున్నాడు ఆయన ఆయన్ని ప్రశ్నించిన ఎవరు కళ్ళ ముందు 40 కోట్ల అభివృద్ధి చేసినాడు పక్కనే ఉన్నాడు మళ్ళీ ఆయనతో చట్టపట్టాలు వేసుకుని మరి రాత్రి పట్టు తాగుతూ ఉంటారు ఈ నాయకులు ఎవరైతే వ్యతిరేకిస్తున్న నాయకులే అది కూడా ఒక స్టేజ్ వరకే నాయుడు గారికి కూడా నేను చెప్పేది ఒకటే నాయుడు గారికి రివర్స్ కన్స్ట్రక్షన్ మర్యాదగా ఆ ఇల్లు కంపల్సరీగా సొసైటీకి అరేంజ్ చేయాల్సిందే సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే అది ఎప్పుడైనా సరే తప్పనిసరిగా ఆ 3-బెడ్రూమ్ ఫ్లాట్ సొసైటీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అందువల్ల అందరూ కూడా సహకరించండి ప్రతి ఒక్క తప్పున్నా ఒప్పున్నా మేము కూర్చొని మాట్లాడటానికి సిద్ధం అందరూ కూడా ఇది మన కుటుంబం అనుకుని సహకరించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ సెలవు ఎవరికి అమ్మాలి ఎవరికి ఎవరు తీసుకోవాలి ఇంకా ఎంతమందికి మీరు ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది సినిమా కార్మికులకు సార్ మన చిత్రపురి కాలనీలో ఒక జీవో ఉంది 10 ఇయర్స్ వరకు అమ్మకూడదు అని ఇది 10 ఇయర్స్ వరకు అమ్మకూడదు అని ఉంది కానీ ఎప్పటి నుంచి ఎక్కడికి రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచా ల్యాండ్ అలాట్ అయిన దగ్గర నుంచా అని ఎక్కడ కూడా క్లారిటీ లేదు మనం ఎవరికైతే మన సభ్యునికి రిజిస్ట్రేషన్ చేశామో ఆ సభ్యుడు అయిన తర్వాత అమ్ముకుంటున్నాడు ఆ సభ్యుడు తర్వాత అమ్ముకుంటున్నాడు అలా ఒక 10 ఇయర్స్ ఉంది అని ఉంది మీరు అమ్మొద్దు అనే ఉద్దేశంతో మేము రిజిస్టార్ కూడా లెటర్ రాయడం జరిగింది అలా రిజిస్ట్రేషన్ చేయొద్దు అండి అని మీరెవరు ఆపడానికి ఏమైనా ఉంటే చూపెట్టండి అన్నారు ఇదే కాపీ తీసుకెళ్ళి చూపిస్తే దాంట్లో క్లారిటీ లేదని చెప్పేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది క్లారిటీ మేము వచ్చిన తర్వాత ఇలా ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటున్నారనే ఉద్దేశంతో మేము క్లియర్గా సినిమా వాళ్ళకి అమ్ముకున్న వాళ్ళకి మేము సభ్యత్వాలు ఇస్తాము సినిమా వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళకి మరలా మేము సభ్యత్వం ఇస్తాము మేము అని చెప్పిన తర్వాత మేము ఒక ఎన్ఓసీ కూడా ఇస్తున్నాం అఫీషియల్గా ఇప్పుడు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఏ ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగట్లేదు సెకండ్ సేల్స్ రిజిస్ట్రేషన్ జరగట్లేదు సొసైటీకి వచ్చి ఎన్ఓసీ తీసుకుంటే మాత్రమే ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఇవి డిసెంబర్ 2020కి ముందు జరిగాయి అన్నీ అలాగే మీరు అడిగిన క్వశ్చన్లో కొత్తగా ఇందాకే చెప్పాను 430 ఫ్లాట్లు మేము అతి త్వరలో సినిమా వాళ్ళకి సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ జూన్ జూలైలో ఎందుకంటే పర్మిషన్తో మీరు రావాలి కాబట్టి పర్మిషన్కి అప్లై చేయడం జరుగుతుంది ఆ పర్మిషన్ వచ్చాక ఇట్లాగే ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని వస్తాయి ఎంత సేఫ్టీ వస్తుంది అని క్లియర్గా ఒక డ్రాయింగ్ మ్యాప్లతో కూడా చూపించి అప్పుడు అడ్వాన్స్ బుకింగ్లు తీసుకుంటాము అనిల్ గారు అదే మూవీ టవర్స్ గురించి ఇందాక మీరు చెప్పారా అంటే ఒక్కటే సార్ వాళ్ళకి ఏ ఆలోచన లేకపోతే ప్రజల కష్టం తెలిసిన వాళ్ళైతే నిజంగా దీని మీద వ్యాపార దృక్పథంతో ఆలోచన చేయకపోతే పాజిటివ్ ఏమిటో ఆలోచన చేస్తే ఇక్కడ కష్టం వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు కావాలంటే నాకు ఇప్పుడు ఆ ప్రశ్న సమాధానం లేదు కాబట్టి వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఉంది నా దగ్గర మీరు ఆ మేనిఫెస్టోలు చూడండి ఎవరైతే మా మేమైతే మేనిఫెస్టో పెట్టలా ఎందుకంటే నాకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతిదీ మేము చేయటమే మా మేనిఫెస్టో అని చెప్పే కానీ అందరూ మేనిఫెస్టోలు పెట్టారు మేనిఫెస్టోలో క్లియర్గా ఏమున్నాయి కూడా చూడండి ఇది చేస్తాం అది చేస్తాం మేము ఏమైతే చేస్తామన్నామో వాళ్ళు చెప్పినయే మేము అన్నీ కూడా చేసి చూపించాం వాళ్ళు చెప్పారు అంతే కానీ ఈ యొక్క కమర్షియల్ భావంతోనే కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ కొత్తగా ఉన్న 4 ఎకరాలు కానీ వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ చిత్రపురి కాలనీని గొడవలు పెట్టి విభేదాలు సృష్టించి ఈ పోస్టులోకి రావాలి చేయాలని లేకపోతే పోస్ట్ నేనే ఇస్తానని చెప్పేసి గత మీటింగ్లో కూడా చెప్పాను అప్పుడైనా సరే నన్ను మీలాంటి వాళ్ళ ద్వారా పిలిచి ఎస్ ఆ డబ్బు నేను ఇస్తా ఎంఏజీలు కంప్లీట్ చేస్తా వాళ్ళ దగ్గర డబ్బు ఉంది నా దగ్గర డబ్బు లేకపోవచ్చు వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా ఫైనాన్స్ తేగల కెపాసిటీ ఉంది ఆ మాటలు అనే వాళ్ళకి
వాళ్ళు తీసుకొచ్చి ఎందుకంటే ఫైనాన్స్ తీసుకొస్తే సొసైటీయే డబ్బు వడ్డీ కట్టిద్ది మీరు కట్టాల్సిన పని లేదు అటువంటి వాళ్ళు ఆ డబ్బులు తీసుకొచ్చి సొసైటీ కంప్లీట్ చేస్తా అని భరోసా కనుక ఇక్కడ కలిగించినట్టయితే అక్కడే నేను మేము తప్పుకునే వాళ్ళం కానీ వాళ్ళకి ఏంటంటే అధికారం దాహం అంతే సార్ ట్రెజరర్ సెక్రటరీ ఇద్దరు రాజీనామా చేశారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది బయట సార్ సెక్రటరీ గారు కోశాధికారి గారు రాజీనామాలు లెటర్లు ఇచ్చిన మాట వాస్తవం ఎందుకంటే మీకు ఇందాకే చెప్పాను ఆ మాట కూడా అసలు ఇక్కడ పరిపాలన చేయాలంటే నేను కూడా రాజీనామా చేయాలి ఎస్ నేను కూడా రాజీనామా చేయాలి మా కమిటీ అంతా రాజీనామా చేయడం సిద్ధంగా ఉంది ఎందుకు మనకి బాధ ఇంట్లో వాళ్ళని తిడుతున్నారు బయట వాళ్ళని తిడుతున్నారు రోజు పనిచేస్తున్నా కానీ గుర్తించట్లేదు ప్రతిదీ కూడా టీవీల నిండా ఎన్ని ఎందుకు మనకి అవసరమైన ఉద్దేశంతోనే ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఎక్కువ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఆయనకు నటుడు రోజు షూటింగ్లో ఉంటాడు అసలు నేను షూటింగ్ చేస్తున్నా నాకు రోజు 100,000 రూపాయలు వస్తాయి నాకు ఎందుకు బాధ అనేసి ఆయన ఫీల్ అవుతున్నాడు ఈయనైతే సొసైటీ ఏ రోజు పుట్టిందో 91 నుంచి ఉన్నాడు ఆయన మహాందరెడ్డి గారి కోశాధికారి ఆయన కూడా ఈ మాటలు అనేటప్పుడు కానీ ప్రతిదాన్ని మేము కష్టపడి చేస్తంటే ఎందుకు ఎన్ని మాటలు పట్టమని చెప్పేసి ఆయన కూడా బాధపడ్డ మాట వాస్తవం వాళ్ళిద్దరేమో స్పందించారు నేను స్పందించలేదు అంతే నేను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పింది అందుకే నేను పడలేను ఒక స్టేజ్ కిందాక నా కన్నీరు కూడా ఆగల నా ఇంట్లో నా భార్య కూడా నన్ను ఒక విమర్శించే స్టేజ్కి వచ్చేసారు ఎందుకు పొద్దున పోతావు 7 ఇంటికి పోతావు రాత్రి దాకా ఉంటావు పిల్లం లేదు పిల్లలు లేదు ఫంక్షన్ లేవు ఎందుకు సొసైటీ వారికే ఉంటుంది బాధ నేను ఇంకా వాళ్ళు పేపర్ పెట్టారని పేపర్ పెట్టలా మీరు చేయమన్నా ఇంకొకరు వచ్చి న్యాయం చేస్తారంటే నేనే చేయడానికి కూడా సిద్ధంగా అనిల్ గారు నాలుగు ఎకరాల్లో గో హౌస్కి ఇచ్చారు 14 ఎకరాలు 225 మందికి ఇచ్చారు మొత్తం అందరూ ధనికులు ఉన్నారని చెప్పి ప్రధాన ఆరోపణ అసలు అది ఎవరు తీసుకున్నారు నిర్ణయం మీ ఫస్ట్ బాడీ తీసుకుంది ఎవరు తీసుకున్నారు ఈ రో హౌసెస్ 14 ఎకరాలు ఇష్యూ ఏంటి అసలు అది ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయం కాదు 2006లోనే రో హౌసులు కట్టాలని అప్పుడు కమిటీ నిర్ణయం తీసుకుంది దాని మీద మెయిన్ వివాదం జరిగే దాని మీద కదా ఎక్కువగా అంటే వివాదం అంటే మన దగ్గర అప్పుడు అది ఇక నేను ప్రశ్న సమాధానం ఏంటంటే మన దగ్గర ఫ్లాట్స్ కట్టి ఇవ్వాలని ఒక జీవం అంది ఇండివిజువల్గా ఇల్లు ఇవ్వడానికి లేదు కానీ అక్కడ ఏం చేశారంటే ఇండివిజువల్గా పెట్టకుండా ఇద్దరికి కామన్ వాల్ పెట్టి ఒక ఫ్లాట్స్ రూపంలో రో హౌస్గా పేరు నామకరణం చేసి ఆ 225 రో హౌసెస్ కట్టడం జరిగింది అందులో 2250 SFT పర్మిషన్ ఉందా ఫస్ట్ రో హౌస్కి 1530 SFTకి మాత్రమే పర్మిషన్ ఉంది వాస్తవం ఎందుకంటే మేము రివైజ్డ్ డ్రాయింగ్ అప్లై చేయడానికి ఈసీ పర్మిషన్ లేక అది కట్టడం కూడా జరిగింది ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్న క్లబ్ హౌస్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్ కానీ పర్మిషన్ ఉందా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అప్లై చేస్తున్నాము అప్లై చేసి పర్మిషన్ స్టార్ట్ చేశారా లేదా ఆల్రెడీ లేఅవుట్లో పర్మిషన్ ఉంది క్లియర్గా ఎక్కడ క్లబ్ హౌస్ కట్టాలి ఎక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కావాలని పర్మిషన్తోనే మాకు డ్రాయింగ్ వచ్చింది కానీ వాళ్ళు దానికి మళ్ళీ డ్రాయింగ్స్ ఇప్పుడు సబ్మిట్ చేస్తాం కొత్తగా చాలామంది సినీ కార్మికులు ఉన్నారు కదా అందరూ కూడా భవిష్యత్తులో ఇల్లు వచ్చే అవకాశం ఉందా చాలా ప్లేస్ ఖాళీగా ఉంది కదా దాన్ని నేను యూటిలైజ్ చేసే అవకాశం ఉందా సొసైటీది మా దగ్గర ఖాళీగా ఉన్న ప్లేస్ ఓన్లీ 4 ఎకరాలు మాత్రమే 4 ఎకరాల్లో కూడా ఒక 2 టవర్స్గా కడుతున్నాం దాంట్లో సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ 3 బెడ్రూమ్ కొత్తగా వచ్చే కొత్త సినీ కార్మికులు కొత్తగా ఇల్లు వచ్చే అవకాశం ఉందా ఉంది 400 మందికి అయితే కేటాయిస్తాం ఇంక్వైరీలో వాస్తవమేనా అది సరే ఫస్ట్గా వాస్తవం కాదు కానీ 111 కోట్లు 51 ఎంక్వైరీలో వచ్చిన మాట వాస్తవం దాంట్లో అది అవినీతి కాదు మిస్అప్రోప్రియేషన్ కాదు ఓన్లీ అడ్వాన్సుల రూపంలో కాంట్రాక్ట్లకు ఇచ్చిన అమౌంటు ఐవీఆర్సీఎల్కి ఒక 50 కోట్లు యువర్స్ కన్స్ట్రక్షన్కి 34 కోట్లు SVRM EWNS అని ఇక్కడ ఎవరైతే పనిచేశారో సబ్ కాంట్రాక్టర్లుగా ఉండవాళ్ళు కానీ కాంట్రాక్టర్స్ కానీ వారికి అడ్వాన్సుల రూపంలో ఇచ్చిన డబ్బు అడ్వాన్సుల్లో ఇచ్చారు అని చెప్పి చెప్పారు దాంట్లో భాగంగానే ఐవీఆర్సీఎల్కి ఏదైతే ఇచ్చారో 46 కోట్లు అది వసూలు చేస్తున్నాము ఆల్రెడీ అడ్మిట్ కూడా అయిపోయింది అది మ్యాచ్ అతి త్వరలో ఐవీఆర్సీఎల్ నుంచి 46 కోట్లు రికవరీ అవుతుంది 1991 నుంచి చిత్రపుల కాలనీ ఏర్పాటు నుంచి ఇంత అవినీతి ఇంత ఆరోపణలు ఎప్పుడు జరగలేదు ఇప్పుడు జరగడానికి ప్రధాన కారణం ఏంటి అవినీతి అనేది అయితే లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్
అది ఇప్పుడు జరిగింది కాదు ఈ ఎంక్వైరీ 2000 నుంచి ఈ రోజు ఎంక్వైరీ కాదు నేను వచ్చింది డిసెంబర్ 2020 మేము ఉన్నప్పుడు కాదు ఇది అది ఎప్పుడు కూడా కాదు ఏ నా పోస్ట్ లో ఏ ఒక్క ప్రెసిడెంట్ ఉన్నా సెక్రటరీ ఉన్నా వాళ్ళు చేసింది ఏంటంటే కాంట్రాక్టర్ కి ఒక అడ్వాన్స్ రూపంలో ఇస్తే త్వరగా కంప్లీట్ చేస్తారని ఉద్దేశం భావంతోనే ఇచ్చారు కానీ ఎవరు కూడా చేసింది కాదు ఇప్పుడు ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ ప్రెసిడెంట్ గా నేను లాస్ట్ మినిట్ లో ఉన్నాను కాబట్టి ఫైనల్ స్టేజ్ లో ఉన్నాను కాబట్టి అవన్నీ కూడా నేను క్యారీ ఫార్వర్డ్ దాని అన్నిటి కట్టుబడి ఉన్నాం దాని ఎంక్వైరీకి నేను సహకరిస్తూనే ఉన్నాను సార్ ప్రెసిడెంట్ గారు ఫస్ట్ నుంచి చిత్రపురం మీద రకరకాల ఆరోపణలు వచ్చాయి ఒక వర్గం కూడా కొంతమంది నాయకులుగా ఉద్భవించి వాళ్ళ మీ మీద ప్రశ్నిస్తున్నారు అయితే అప్పుడప్పుడు ఏదో వర్షం పడినట్టుగా వచ్చి మళ్ళీ మొదలు వస్తున్నారు ఇట్లా వీళ్ళ నిబద్ధత లేదు అనేది ఒక టాక్ కూడా బయట ఉంది అసలు మీరు బయట పోరాటం చేస్తూ తర్వాత మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళు ఏమన్నా కోరుకుంటున్నారా ఏంటి అనేది ఒక ఆలోచన కూడా బయట ఉంది దీనికి మీకు మీరేమో సమాధానం చెప్తారు క్వశ్చన్ మీరే వేస్తారు ఆన్సర్ కూడా మీరే వేస్తారు ఒకటే అండి గతంలో మీరు ఎప్పుడు చూడండి చిత్రపురి మీద ఎప్పుడు కూడా నిందలు ఆరోపణలు ఎప్పుడు కూడా చాలా తక్కువ ఉండేవి వేసిన వెంటనే వచ్చేవాళ్ళు మాట్లాడేవాళ్ళు పిలిచేవాళ్ళం సరే ఏదో అప్పుడున్న దాన్ని బట్టి ఆ వ్యవస్థ ముందుకెళ్తూ ఉండేది ఇప్పుడు ఏంటంటే చిత్రపురి అనేది ఒక ఫైనల్ స్టేజ్ ఎవరో బెదిరిస్తే పిలిచి మాట్లాడి కొత్తగా వాళ్ళని చల్లబరచడానికి కానీ ఇంకోటి కానీ ఈ కమిటీ మాత్రం చేయదలుచుకోలేదు కాబట్టే మేము ధైర్యంగా నిలబడ్డాం ఎన్ని ఆరోపణలు వచ్చినా మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంత ధైర్యంగా ఉన్నాం మేము ఎవరిని లోపాయకారంగా నువ్వు అది మాట్లాడబాకు నీకు ఫ్లాట్ ఇస్తా అని చెప్పేసి మేము ఎవరిని మాట్లాడలేదు కాబట్టే ఇన్ని ఇన్ని నిందలు ఆరోపణలు ఈ పోరాటం చేసే వర్గాన్ని కనుక ఇండస్ట్రీ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇందాక మూవీ టవర్స్ అన్నారు వాళ్ళ ఏమన్నా మిమ్మల్ని చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారా కొంతమంది ఎవరన్నా క్వశ్చన్ అర్థం కాదు ప్లీజ్ ఇప్పుడు పోరాటం చేసేవాళ్ళు సిన్సియర్గా చేయాలి కదా చేసి మధ్య ఆపుతుంటే కొంతమంది పెద్దలే మూవీ ఆర్టిస్ట్లో ఉన్న ఆ మూవీ టవర్స్లో ఉన్న పెద్దలే ఈ ఉద్యమాలను కానీ ప్రోత్సహించేది ఆ పెద్దలు ఎవరు మీరే తెలుసుకోవాలి మీకు తెలుసు మీరే తెలుసుకోవాలి వాళ్ళు లేకపోతే ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఈ మధ్య ఈ ఉద్యమాలు చేసే నాయకులు కూడా ఒక కోర్టుకి వెళ్తున్నారు ఈరోజు ఆ 21 కేసులు వేశారండి మీరు ఒక సామాన్యుడు ఒక కేసుకి వెళ్ళాలంటే మామూలు ట్రిబ్యునల్కి వెళ్ళాలన్నా కానీ 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అదే హైకోర్టుకి వెళ్ళాలంటే 5 లక్షలు లేని ఏ మన ఇప్పుడున్న కేసులకి 5 లక్షలు లేని ఏ కేసు తీసుకోరు కానీ ఈ కేసులు వాదించే ఒక్కొక్క లాయర్ కూడా 5 లక్షల రూపాయలు తీసుకుని వచ్చిన లాయర్లే వాళ్ళకి ఆపోజిట్లో కానీ 5 లక్షలు ఇచ్చి పోరాటం చేసి లాయర్లను వాదించే వాళ్ళు ఈ ఉద్యమం చేసే నాయకులు ఎవరికీ లేదు ఆ స్తోమత అసలు స్తోమతే లేదు కానీ ప్రతి కేసుకి డబ్బు ఖర్చు పెట్టి చేస్తారంటే మీరు ఆలోచన చేయండి ఈ మధ్య మాకు ఒక లాయర్ వాళ్ళ అపోనెంట్ లాయర్ ఒక లాయర్ చెప్పారు వాళ్ళకంటే మేము వస్తాము నెక్స్ట్ మేమే కమిటీ వచ్చేది ఈ 5 గురు వెళ్ళిపోతారు ఈ 5 గురు పోతే 6 గురు ఏమీ లేదు వాళ్ళు 2 నిమిషాల్లో మా నాయకుడు లేపేస్తాడు వాళ్ళని మేమే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అప్పుడు మీకు ఏ ఫ్లాట్ కావాలంటే ఆ ఫ్లాట్ ఇస్తామని చెప్పి పాప ఆయనకి 1 కోటి రూపాయల ఫ్లాట్ ఎర్ర చూపారు ఆయన ఒకరోజు సెషన్కి వస్తేనే 5 లక్షలు తీసుకుంటాడు ఆయన ఇక లాయర్ పేరు నేను చెప్పాల్సిన పని లేదు మీరు ఆ కేసులు కొడితే ఆ లాయర్ పేర్లు వస్తాయి మీకు సార్ ఇన్ని ఆరోపణలు వచ్చినా గవర్నమెంట్ ఆఫీసర్లు మీ మీద ఎంక్వైరీ చేయట్లేదా సార్ మీ కమిటీ మీద అది కూడా ఒక విచిత్రం ఆలోచించేయండి 2020లో ఈ కమిటీ టైం అయిపోయింది అయిపోయినప్పుడు మాకు 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇవ్వండి మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి కమిషనర్ గారికి ఒక లెటర్ పెడితే కమిషనర్ గారు ఇక్కడికి వెరిఫికేషన్ చేసి ఇదే వీరబ్రహ్మయ్య గారు కమిషనర్ వీరబ్రహ్మయ్య గారు ఇక్కడికి స్వయంగా వచ్చి వెరిఫికేషన్ చేసి అరే నిజంగా ఇది 6 నెలల్లో కంప్లీట్ అయ్యింది అంటే ఆ రోజు అందరూ కూడా ఈ ఉద్యమం చేసే వాళ్ళందరూ కూడా ఆయన్ని ఫుల్గా అసలు మొత్తం సొసైటీ సపోర్ట్ చేస్తామని చెప్పి తిట్టారు ఆ తర్వాత ఆయన వెంటనే మనకెందుకు ఇది అసలు ఎలక్షన్ పెడదామని చెప్పేసి ఎలక్షన్ డిక్లేర్ చేశారు ఆ రోజు ఆయన్ని దేవుళ్ళలాగా పాలాభిషేకం చేశారు అదే వీరబ్రహ్మయ్య గారిని అదే వీరబ్రహ్మయ్య గారు ఇవన్నీ మనకెందుకని చెప్పేసి 51 ఎంక్వైరీ చేశారు సొసైటీ మీద ఎంక్వైరీ అంటే ఆయన వేశారు ఒక కమిటీ వేశారు 50 ఎంక్వైరీ అయిపోయింది మళ్ళీ తర్వాత అది ప్రొసీడింగ్స్ ఇంత పెద్ద 1000 కోట్ల ఒక ప్రాజెక్ట్ని సెటిల్ చేయాలంటే ఒక 6 నెలల్లో ఎంక్వైరీ కాదు మీకు తెలుసు అది ఒక ప్రొసీడింగ్స్ ప్రకారం ఎంక్వైరీ అవుతుంది వీళ్ళకేంటి అర్జెంటుగా ఈ అనిల్ అండ్ కమిటీ ఈ 5 గురు ఉన్నారు ఈ 5 గురిని ఇలా వదిలేస్తే వీళ్ళు ఒక 6 నెలల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు వీళ్ళకి మంచి పేరు వస్తుంది వీళ్ళు ఎక్కడైనా సరే తీసుకురాకపోయి డబ్బులు తీసుకురాగల సత్తా ఉంది వీళ్ళలో వీళ్ళు కంప్లీట్ చేస్తారు వీళ్ళ హయాంలో కంప్లీట్ కాకూడదు దానివల్ల ఈరోజు ఇదే కోఆపరేటివ్ కమిషనర్ గారిని వాడు దొంగ ఈయన దొంగ ఆ ఎంక్వైరీ ఆఫీసర్ దొంగ అని మళ్ళీ ఆయన్నే తిడుతున్నారు
అంటే ఎంక్వైరీ చేసిన తప్ప ఆయన వాళ్ళు చెప్పినట్టుగా మళ్ళీ మాకు ఎలక్షన్ పెట్టడం తప్ప ఆయన అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. ఆయన ఒక మాట అంటానికి కూడా లేదు. ఎందుకంటే ఈరోజు 60 ఎంక్వైరీ మేము వారానికి 4 రోజులు వెళ్తున్నాం ఎంక్వైరీకి. నిన్నగాక మొన్న మా ఎంక్వైరీలో వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు, వాళ్ళే చూశారు. బయట కూర్చొని వంద మాట్లాడవచ్చు, ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్న ఆఫీసర్స్ని కూడా నిందలు. ఎందుకంటే త్వరగా 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 జయించేసేయాలి, వీళ్ళని దింపేసేయాలి, మేము ఎక్కేసేయాలి. ఆరాటం తప్ప వేరేది ఏం లేదు దీంట్లో. ఇందాక చెప్పాను సార్, ప్రాజెక్ట్ కాస్ట్ 740 కోట్లు, కాంట్రాక్టర్కి 600 కోట్లు అండి. ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఏ కాంట్రాక్ట్ అయినా కానివ్వండి, ఒక సివిల్ కానీ ఇంకోటి కానీ ఏదైనా ఎలక్ట్రికల్ కానీ ఏదైనా సరే పైర్ కానీ ఏదైనా కాంట్రాక్ట్స్ 600 కోట్ల రూపాయల వాల్యూ కాంట్రాక్టు ఈ ప్రాజెక్టులో ఉంది. మిగతాది 55 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ రూపంలో కట్టాము, మిగతా 38 కోట్ల రూపాయలు సుమారు గవర్నమెంట్ అఫీషియల్స్ ఫీజులు, హెచ్ఎండిఏ కానీ ఫైర్ ఫీజులు కానీ అఫీషియల్ ఫీజులు ఏది ఉన్నా సరే ఇక్కడ చెక్కు రూపంలోనే ప్రతి ఒక్క పైసా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో ఒక బుక్ లాగా చేసి ప్రతి ఒక్కటి ఎనర్జర్ అకౌంట్స్ ఇస్తారు, ఆ అకౌంట్స్ క్లియర్గా మాట్లాడాలి. అదే క్లియర్గా ఏంటంటే ప్రాజెక్ట్ కాస్ట్ 740 కోట్లు, కాంట్రాక్ట్కి ఇచ్చిన 600 కోట్లు కదా, మిగతా 123 కోట్లు ఏమైనాయి అనేది గ్యాప్ చూపిస్తారు. అది నిజంగా ఎవరైనా సామాన్ అనుకుంటారు, ఒరే ఈ 123 కోట్లు ఏమైపోయినాయి అని. 123 కోట్లు అంటే ఒక బఫర్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఇంత పెద్ద 150 కోట్లు మన బ్యాంక్ నుంచి ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఎవరు కట్టాలి? ఈ సభ్యులే కట్టాలి. మళ్ళీ అఫీషియల్ పర్మిషన్లు ఎవరు కట్టాలి? హెచ్ఎండిఏకి. ఓన్లీ హెచ్ఎండిఏకి మనం 30 కోట్ల పర్మిషన్లు కట్టామండి ఈరోజుకి. అలా ఎన్ని లెక్కలు తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు హెచ్ఎండిఏ ఫీజు ఈరోజు కట్టలేదుగా, మరి నువ్వు 2000 దాకా నువ్వు కూడా ఒక ప్యానల్లో పోటీ చేసావండి. ఇక్కడ లాజిక్ చూడండి ఎంత బాగుందో. గత అధ్యక్షుల వారి యొక్క ప్యానల్లోనే ఆయన పోటీ చేశారు, మధ్యనే రమేష్ గారు. మరి ఆ రోజు నిజంగా నేను న్యాయమంతుడిని చిత్రపూర్వే పోరాడుతున్నానంటే అట్లా ప్యానల్లో పోటీ చేయకూడదు. ఆయనకు ఇండివిజువల్గా చేసి నాది న్యాయ పోరాటం అని చెప్పేసి ప్యానల్ వేసుకోవాలి. అంటే గెలిస్తేనేమో సొసైటీ గ్రేట్, ఓడిపోతేనేమో సొసైటీ దొంగ, ఇట్లా అయిపోయింది వ్యవస్థ. అనిల్ గారు, అనిల్ గారు, ఇప్పుడు ఈ కార్మికుల సంక్షేమం కోసం మొదలైన ఈ చిత్రపురి కాలనీ ఇప్పుడు ఒక వర్గ పోర్లా తయారైంది. అంటే మీలో మీరు క్లాషెస్, ఈగో క్లాషెస్, వాళ్ళకి పేరు వస్తుంది, వీళ్ళకి పేరు రాకూడదు, వీటన్నిటి మధ్య కార్మికుల సంక్షేమం అనేది ఎక్కడో కింద మరుగున పడిపోతుంది అనేది ఒక ఫీలింగ్ వస్తుంది మీకు. అవుట్ సైడ్ నుంచి చూసేవాళ్ళకి, మీ ఇన్సైడ్ నుంచి చూసేవాళ్ళకి మీకు అది పోరాటంలో ఉంది, కానీ అవుట్ సైడ్ నుంచి చూసేవాళ్ళకి కార్మికుల సంక్షేమం మరుగున పడిపోయి ఈ వర్గ పోర్లు, ఈ పేర్ల కోసం కొట్టుకోటాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వీటికి ఎక్కడ పులి స్టాప్? ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏమన్నా వేసి దీనికి పులి స్టాప్ పెట్టే ఆలోచన ఏమన్నా మీ టర్మ్లో జరిగిద్దా? మా టర్మ్లోనే తప్పనిసరిగా జరిగింది సార్, ఇందాకే చెప్పాను. నిజ నిర్ధారణ కమిటీ వేయడానికి నేను సిద్ధం. నేను వారిని కోరేది కూడా ఒకటే, ఈ 6 నెలలు సహకరించండి. నేను ఎక్కువ టైం కూడా అడగట్లేదు, ఇంకా సంవత్సరాల తరబడి నేను మీరు గతంలో జరిగిందేమో కానీ ఇప్పుడు 6 నెలలే సమయం అడుగుతున్నాను. అలాగే మిగతా వాళ్ళకు కూడా వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చాక, వాళ్ళ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశాక నిజ నిర్ధారణ కమిటీ ఇదే మీడియా సమక్షంలో ఒక ఎంతమంది కమిటీ వేసుకున్నా, ఎంతమంది వేసినా నేను దానికి సహకరిస్తాను. హలో అనిల్ గారు, నమస్తే అండి. మాకు 2015లో ఫ్లాట్ అలాట్ చేశారు, ఇంతవరకు ఇవ్వలేదండి. మా ఫ్లాట్ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేశారు. మీ చుట్టూ చాలాసార్లు తిరిగాం, ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. అది ఏదున్నాయి, ఇక్కడ ఒకటేనండి, ఇన్ టైంలో పేమెంట్లు కానీ, ఇక్కడ వాళ్ళకి సంబంధించిన యూనియన్ కార్డ్స్ కానీ రికార్డ్స్ కానీ కరెక్ట్గా సమయంలో ఇవ్వకపోతే మేము అఫీషియల్గానే తీసివేసి వేరే వాళ్ళకి అలాట్ చేస్తారు. కానీ ఏమంటారు, కావాలని తీసేయటం అనేది ఇక్కడ ఎవరికి ఉండదు, ఎలాగో ఉండదు. ఏదైనా ఉన్నా కానీ ఆఫీస్కి వచ్చి మీరు మాట్లాడవచ్చు. అమౌంట్ కట్టామండి టోటల్గా, ఆఫీస్కి వచ్చి మాట్లాడవచ్చు. అది ఇక్కడ కాదండి, ఆఫీస్కి వచ్చి మాట్లాడవచ్చు. తప్పలేదు, మీరు ఆఫీస్కి వచ్చి మాట్లాడవచ్చు అండి, డోంట్ వరీ, తప్పేం లేదమ్మా, మీరు ఆఫీస్కి వచ్చి మాట్లాడవచ్చు. నెక్స్ట్ సార్, ఇంకా ఏదో చెప్పారు. సార్, అలాగే చిరంజీవి గారు, ఈ చిత్రపురి కాలనీ యొక్క విషయాలను కూడా ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళాము. నా వంతుగా నేను ఇక్కడ మనకి 1700 గజాలు ఉంది ఇక్కడ హాస్పిటల్ ప్లేస్, ఆ ఒక ప్లేసు పబ్లిక్కి ఎలా ఉపయోగపడుద్ది అనే దానికి ఆయన ఒక కమిటీ వేశారు అపోలో హాస్పిటల్ వారితో. ఆ కమిటీ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత మన చిత్రపురి కార్మికులందరికీ, చిత్రపురి అనే కాదు మన సినిమా కార్మికులందరికీ కూడా ఒక ఉపయోగపడే విధంగా ఆయన స్వయంగా హాస్పిటల్ కట్టడానికి ఆయన ప్రిపేర్ అయ్యారు. దాన్ని అతి త్వరలో కూడా ఆయన ఇక్కడ సైటు అన్ని, శ్రీనివాస్ యాదవ్ గారు, చిరంజీవి గారు అన్ని కూడా సైట్ పరిశీలించి హాస్పిటల్ కట్టడానికి
సమకంగా ఉన్నారు అతి త్వరలో ఆ విషయం కూడా మీకు తెలియజేస్తాం చిత్రపూర్ కాలనీ నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏమండి సార్ గవర్నమెంట్ ని నేను ఫెడరేషన్ నుంచి ఆల్్రెడీ నేను కూడా అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ కూడా నేనే అధ్యక్షుని కాబట్టి దొరయ్య గారు సెక్రటరీ కాబట్టి మేము మొన్న మీడియా రోజు శ్రీనివాస్ యాదవ్ గారికి గాని అందరికీ కూడా మినిస్టర్లకు గాని ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాము ఆ రోజు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ చిత్రపూర్ ఇచ్చారు ఈ చిత్రపూర్ 4000 మందికి కానీ ఈ రోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆఫీషియల్ గా ఫెడరేషన్ లో 24000 మంది ఉన్నారు అనఫీషియల్ గా 15000 మంది పని చేస్తున్నారు ఈ రోజు मन తెలుగు సినిమా కన్నంత్రాల దాటి ఎక్కడికో వెళ్ళిపోతుంది చాలా వర్కర్స్ పెరిగారు దాని వల్ల గవర్నమెంట్ ని మేము అభ్యర్థించాము అది అతి త్వరలో మినిస్టర్ గారి ఆధ్వర్యంలో సీఎం గారిని కూడా కలిసి మరొక ల్యాండ్ తీసుకోవడానికి కూడా మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అది ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఓకే సార్ థాంక్యూ ప్లీజ్ ఒక్కసారి